हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। गीता महात्म्यम, गीता यः पठेत् प्रेतः पुमान् विष्णुः पदम् अवाप्नोति भयं शोकादिवर्जिता। భగవద్గీతలోని ఉపదేశములను చక్కగా అనుసరించు జీవితమునకు సంబంధించిన సమస్త దుఃఖములు మరియు భయముల నుండి మానవుడు విముక్తి పొందగలడు. అంతేకాకుండా అతను పరమ పదమైన విష్ణు భగవాను ధామమును పొందగలడు. అధ్యయన శీలస్య ప్రాణాయామా పరస్య చ నైవ శాంతిః పాపాని పూర్వజన్మా కృతాని చ. భగవద్గీతను ఎవరైనా అత్యంత శ్రద్ధతో సావధానంతో పఠించనచు భగవంతుని కృపచే పూర్వపు పాప ఫలములు అతనిపై ఎట్టి ప్రభావము చూపలేవు. మలినీర్మోచనం పుంసాం జలస్నానం సకృద్గీతామృత స్నానం సంసార మలనాశనం. మానవుడు ప్రతిదినము నీటితో స్నానం చేయటం ద్వారా శరీర మాలిన్యమును పోగొట్టుకునవచ్చు. కానీ అతడు భగవద్గీత అను గంగా జలంలో ఒక్కసారి స్నానం చేసినను భౌతిక సంసార మాలిన్యం అంతయు పూర్తిగా నశించిపోవును. గీతా సుగీతా కర్తవ్య కిమన్యేహి శాస్త్ర విస్తరే యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్ వినిశ్రుత. పలకవడి చేత ఇతర వైదిక గ్రంథములను మానవుడు పఠించవలసిన అవసరం లేదు. అతడు కేవలం శ్రద్ధతో భగవద్గీతను శ్రవణము మరియు పఠనము చేసినను చాలును. ప్రత్యేకించి ఈ సమస్త వైదిక గ్రంథముల సారము దేవాది దేవుడైన కృష్ణుడి చేత చెప్పబడింది. భారతామృత సర్వస్వం విష్ణుర్వక్త్వా వినిశ్రుతం పునర్జన్మన విద్యతే. ఎవరైనను గంగా జలము చేతనే మోక్షమును పొందరు. ఇక భగవద్గీతామృతం పానము చేసిన వారి గురించి వేరుగా చెప్పేదేముంది. భగవద్గీత అనేది మహాభారతంలోని దివ్య అమృతము మరియు ఆది విష్ణు అయిన శ్రీకృష్ణ భగవాను చేత స్వయంగా బోధించబడింది. గోపాల నందన పార్థో వత్సా సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సర్వ ఉపనిషత్తుల సారమైన గీతోపనిషత్తు భగవద్గీత గోవు లాంటిది. గోపాల బాలునిగా ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవు నుండి క్షీరమును పితుకుచు ఉండెను. అర్జునుడు దూడ లాంటి వాడు. విద్వాంసులు మరియు శుద్ధ భక్తులు అమృత తుల్యమైన భగవద్గీత క్షీరమును పానము చేయ. ఏకం శాస్త్రం దేవకి పుత్ర గీతం. భగవద్గీత ఒకటే సమస్త ప్రపంచమునకు గ్రంథం అగుగాక. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. సమస్త జగత్తుకు శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే దైవం అగుగాక. ఏకో మంత్రస్తస్య నామాని యాని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను ఆ దేవదేవుని నామ సంగుగాక. కర్మాప్యకం తస్య దేవస్య సేవ. శ్రీకృష్ణ భగవాను సేవయే ఏకైక కర్మ అగుగాక. ఈ విధంగా గీతా మహత్యాన్ని శ్రీపాద శంకరాచార్యులు వారు రచించారు. భగవద్గీత గొప్పతనం గురించి వివరిస్తూ ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనము అధ్యాయం నుంచి మనం చర్చించబోతున్నాము. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు భగవద్గీత పరిచయం ఇవ్వటం అనమాట. మనం భగవద్గీత యథాతథం అనే గ్రంథం నుంచి ఇస్కాన్ సంస్థాపకాచార్యులు భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు రచించిన అనువాదం తాత్పర్యం రాశారు. దీని మీద ఇప్పటికీ ఇది దేశ విదేశాల్లో ఇది ఎంతో ఎన్నో కొన్ని లక్షల కాపీలు ఇప్పటిదాకా ఇవి వితరణ చేయడం జరిగింది. ఎంత గొప్ప మార్పులు తీసుకొచ్చారు. సో దయచేసి విన్నపం ఏంటంటే మీరందరూ కూడా ఈ కార్యక్రమం వినటమే కాకుండా తర్వాత కూడా మీరు
భగవద్గీతను ఇంకా లోతుగా అధ్యయనం చేసి దీని నుంచి లాభం పొందాలని, మీలో భగవంతుని యొక్క చరణాల పట్ల అకుంఠితమైన భక్తి శ్రద్ధలు కలగాలని, మీరు యుగధర్మమైన భగవంతుని నామస్మరణ అనేది చేయాలని, భగవంతుని పట్ల భక్తి పెంపొందించుకోవాలని మనం భగవంతుని ప్రార్థన చేస్తూ శ్లోకంలో పరమ గుహ్య జ్ఞానం అనేది చర్చించాము. ఈ యొక్క ఆఖరి శ్లోకంలో భగవంతుడు నాలుగు విషయాలు చెప్తారు. మన్మనాభవ మద్భక్తో మధ్యా జీమాం నమస్కురు మామవేష్యసి ఆత్మానం మత్పరాయణ. నీ మనస్సును సదా నన్ను గురించిన చింతనలో నిమగ్నము చేయము. ఇక్కడ చెప్తున్నారనమాట, ఇవన్నీ చేయాలంటే భగవంతుని ఎప్పుడు స్మరించాలంటే మనకి భగవంతుని గురించి కాస్త అవగాహన అనేది ఉండాలి. లేకపోతే భగవంతుని మనం స్మరించడం అనేది సాధ్యం కాని విషయం అనమాట. ఎంత ఎక్కువ తెలుసుకుంటే ఎవరి గురించైనా మనం అంత వ్యక్తి ఆ వ్యక్తిని మనం ఇంకా భగవంతుడు చెప్తున్నారనమాట. భగవత్ యొక్క భగవద్ విభూతి యోగం ద్వారా మనకి భగవంతుడు వివరిస్తున్నారు ఏ విధంగా మనం ఆయన చాలా సులభంగా మనం స్మరించవచ్చు. ఈ అధ్యాయం ఈ విధంగా వెళ్తుంది ముందుకి. మొదటి 7 శ్లోకాలు అందులో చెప్పబడింది భగవంతుడు ఎనిమిది నుంచి 11 శ్లోకాలు. ఈ 4 శ్లోకాలు చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఈ 4 శ్లోకాలని చతుశ్లోకి భగవద్గీత అంటారనమాట. భగవద్గీత 4 ముఖ్య శ్లోకాల్లో చెప్పారు. ఈ 4 శ్లోకాలు కూడా చతుశ్లోకి భగవద్గీత కింద చెప్తారనమాట. హరే కృష్ణ. ఆఖరి 19 నుంచి 42 శ్లోకాల్లో భగవంతుడు ఆయన యొక్క విభూతి యోగం గురించి చెప్తారనమాట. సో ఇవన్నీ మనం కొంతవరకు విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు. మొదటి శ్లోకం, శ్రీ భగవాన్ వాచ భూయ ఏవ మహాబాహో శృణిమే పరమం వచ ఎత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హిత కామ్యయ. శ్రీ కృష్ణ భగవానుడు పలికెను, మహాబాహువులు గల అర్జున తిరిగి ఆలకింపు, నీవు నాకు ప్రియమిత్రుడవు చేట నేను ఇదివరకు వివరించిన దానికంటే ఉత్తమమైన జ్ఞానము నీ హితం కొరకై మరింత విస్తారంగా తెలుపుదును. ఇక్కడ భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన భక్తులకు ఎప్పుడు హితము చేయాలని ఆయన ఎప్పుడు కూడా తాపత్రయపడుతూ ఉంటారనమాట. మనం ఎవరికైనా హితము చేయాలంటే వాళ్ళకి కొన్ని మంచి విషయాలు చెప్తాం. ఏ విధంగా అయితే వాళ్ళ జీవితంలో మంచి మార్గంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇబ్బందుల్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి మనం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం అనమాట. అలాగే ఇక్కడ భగవంతుడు అర్జునుడికి హితము చేయటం కోసం ఆయన కొన్ని విషయాలు చెప్పబోతున్నారు. కేవలం అర్జునికే కాదు, అర్జునుని యొక్క మాధ్యమంగా మనందరికీ కూడా భగవంతుడు ఈ హితం అనేది చెప్తున్నారనమాట. మనం ఇంతకు ముందే గీతా మహాత్మ్య శ్లోకాలు చదివాం, అందులో చెప్పారు సర్వ ఉపనిషదో గావో దుగ్ధ గోపాల నందనః పార్థో వత్సా సుధీర్ భక్త దుగ్ధం గీతామృతం మహత్. అంటే అన్ని ఉపనిషత్తులు కూడా ఒక ఆవు రూపంలో దాల్చితే గనక ఆవు యొక్క సారం అనేది పాలు క్షీరం రూపంలో వస్తాయన్నమాట. పాలవాడు పాలను తీయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఏం చేస్తాడంటే దూడను వదులుతాడు ముందు.
వదిలి ఆ దూడకి కొంత పాలు ఇచ్చి మిగతా పాలన్నీ ఆయన తీసుకుంటాడు అనమాట. తీసుకుని ఆయన అందరికి అమ్ముతాడు. అదేవిధంగా ఇక్కడ కృష్ణ భగవానుడు ఏం చేస్తున్నారంటే సర్వ ఉపనిషత్తుని ఒక ఆవు కింద మార్చి ఆవు నుంచి క్షీరాన్ని ఏం చేస్తున్నారంటే అర్జునుడు ఒక దూడ కింద చేశారట. చేసి అర్జునుడి యొక్క మాధ్యమంగా మనందరికీ కూడా ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు. అది కేవలం అర్జునుడికే కాదు, అర్జునుడు కేవలం ఒక మీడియం మాధ్యమం అంతే. సో భగవంతుని యొక్క ఐశ్వర్యాలు ఏమిటి అనేది చూస్తే, భగ అంటే ఐశ్వర్యము, వాన్ అంటే ఎవరి దగ్గర అయితే కలిగి ఉన్నాడు అది భగవాన్ అంటారన్నమాట. విద్యావాన్ అంటే విద్య కలిగిన వాడు, ధనవాన్ అంటే ధనము కలిగిన వాడు, అలాగే భగవాన్ అంటే ఐశ్వర్యములు కలిగిన వాడు, అటువంటి వాడు భగ. ఆ ఐశ్వర్యములు ముఖ్యంగా ఆరు ఐశ్వర్యములు చెప్పారనమాట. వ్యాసదేవుని యొక్క తండ్రి గారు పరాశర ముని భగవంతుడు అనే దానికి ఒక నిర్వచనం ఇచ్చారు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రియ, ఇవన్నీ కూడా ఎవరి దగ్గర అయితే సంపూర్ణంగా ఉన్నాయో వారిని జ్ఞాన వైరాగ్య ఎన్నైవా అని చెప్పారు. ఇవన్నమాట ఎవరి దగ్గర అయితే ఆరు ముఖ్యమైన ఐశ్వర్యములు ఉన్నాయో వారిని భగవంతుడు అని చెప్తారనమాట. ఆరు ఐశ్వర్యములు ఏంటి అంటే, ఒకటి జ్ఞానము. ఇంకో కంప్యూటర్ తెస్తున్నారా? జస్ట్ ఒక నిమిషం ఉండండి. హరే కృష్ణ. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంది, క్షమించాలి. మనం చర్చిస్తున్నాం ఏంటంటే భగవంతుని యొక్క ఆరు ముఖ్యమైన ఐశ్వర్యముల గురించి. అందులో ఒకటిది అంటే ఐశ్వర్యం అంటే ఏంటంటే దాన్ని చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వ్యక్తి పట్ల ఆకర్షితులు అవుతారనమాట. అదే ఐశ్వర్యం అంటే. జనరల్ గా ఐశ్వర్యం అంటే మనం కేవలం డబ్బులనే అనుకుంటాం. అది మాత్రమే కాదు, ఏదైతే మన దగ్గర ఉంటుందో దాన్ని చూసి మనల్ని అందరూ కూడా ఆకర్షితులు అవుతారు మన పట్ల, అనేది ఐశ్వర్యం అని చెప్పారు ఇక్కడ. అలా అందులో ముఖ్యమైనవి ఆరు ఉన్నాయన్నమాట. అందులో ఒకటి ఏంటంటే బలం. ఎవరి దగ్గర అయితే బలం ఉందో, అమ్మో వీడి దగ్గర ఎంత బలం ఉందో అని చెప్పి చాలా వాడిని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. మనకి టీవీల్లో కూడా వస్తూ ఉంటారు, వెయిట్ లిఫ్టింగ్ చూస్తూ ఉంటారు అనమాట. చాలా మంది ఎంతో బరువు ఎత్తుతారు ఉంటారు, కింద పడేస్తూ ఉంటారు. మనకి ఎప్పుడు గిన్నీస్ బుక్ లో కూడా చూపించేవారు అనమాట, ఎవరో ట్రైన్ లాగారని, ఎవరో విమానం వెళ్తుంటే దాన్ని పట్టుకున్నారని, అది కదలకుండా వేశారని, ఇలాంటి ఎన్నో మనం చూస్తూ ఉంటాం అనమాట. అలా ఎవరి దగ్గర అయితే అమితమైన బలం ఉందో అది చాలా గొప్ప వ్యక్తి కింద మనం భావిస్తాం అనమాట. అది ఒక ఐశ్వర్యం, చాలా బలశాలిగా ఉండడం అనేది. అదే ఇప్పుడు కృష్ణ భగవాన్ యొక్క లీలలో చూస్తే ఆయన ఐశ్వర్యాన్ని ప్రదర్శించారు. ఏంటంటే ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తి 7 రోజుల పాటు ఆయన పట్టుకుని ఉంచారనమాట, చిటికిన వేలు మీద. ఇప్పుడు మనం బయట చూస్తూ ఉంటాం వెయిట్ లిఫ్టింగ్ ఎవరు చేస్తే కనుక బరువు పట్టుకుంటారు, పట్టుకున్నంతసేపు ఎంత వాళ్ళు పళ్ళు అంత బిగబెట్టుకుని ఉంటారు, తర్వాత టైం చూస్తూ ఉంటాడు ఒకడు, తర్వాత వెంటనే దాని కింద పడేస్తాడు అనమాట, అలసిపోయేది. కానీ భగవంతుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు ఆయన ఎంతో కష్టపడలేదనమాట, చాలా సునాయాసంగా ఆయన ఎత్తిపెట్టుకున్నారు. చిటికిన వేలు మీద ఆయన 2 రోజుల పాటు పగలు రాత్రి కూడా ఆయన చేతి మీద ఉంచారు. అందుకని శక్తి అనేది భగవంతుడు ఎన్నో విధాలుగా ఆయన యొక్క లీలల్లో చూపించారనమాట శక్తిని. తర్వాత చూస్తే ఆయన యొక్క ప్రఖ్యాతి, ఎవరైతే చాలా ఫేమస్ అవుతారో వాళ్ళని, అది కూడా ఒక రకమైన ఐశ్వర్యం అనమాట. కొంతమందికి చాలా ఫేమస్ అనమాట వాళ్ళ పేరు ప్రఖ్యాతులు. కానీ చూస్తే ఇప్పుడు భగవంతుని యొక్క పేరు ప్రఖ్యాతులు, ఆయన చేసిన లీలలు ఎన్నో, ద్వాపర యుగంలో ఆయన చేసిన లీలలు ఇప్పుడు కూడా మనం చర్చించుకుంటున్నాం. ఆయనకు సంబంధించిన ఎన్నో పుస్తకాలు ఇప్పటికి కూడా చర్చ జరుగుతోంది, ఎన్నో మందిరాలు ఉన్నాయి.
అంటే ఆయన ఎంత ఫేమస్ అనేది మనం తెలుసుకోవచ్చు, కీర్తి. మూడవది చూస్తే జ్ఞానము. ఎవరి దగ్గర అయితే జ్ఞానం ఉందో వాళ్ళని కూడా మనం చాలా ఇష్టపడుతూ ఉంటాం. బయట పెద్ద పెద్ద సైంటిస్ట్ ఉన్నారన్నమాట, ఐన్స్టీన్ అని, న్యూటన్ అని, ఇలా ఎంతో మంది సైంటిస్ట్ ఉన్నారు. ఎవరైతే జ్ఞానం ఉన్నారో వాళ్ళు కూడా చాలా అందరినీ కూడా ఆకర్షిస్తారు, అందరి దృష్టిని కూడా వాళ్ళు ఆకర్షిస్తూ ఉంటారు. తర్వాత ఇంకొక ఐశ్వర్యం ఏంటంటే సౌందర్యం. ఎవరి దగ్గరైనా సౌందర్యం ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ప్రతి ఒక్కరి దృష్టిని కూడా ఆకట్టుకుంటూ ఉంటారు. ఆ విధంగా చూస్తే భగవంతుని యొక్క జ్ఞానం అనేది ఉందనుకోండి, ఇప్పుడు మనం భగవద్గీత చదువుతున్నాం, ఇప్పుడు ఆయన సర్వ వేదాలు ఉపనిషత్తుల యొక్క సారాంశం అనేది ఏమి ప్రిపరేషన్ లేదు ఆయనకి. యుద్ధ క్షేత్రంలో స్పాంటేనియస్ గా చెప్పారనమాట. ఒక అర్జునుడికి కాస్త సమస్య వస్తే దాన్ని మనం ఎన్నో రోజుల నుంచి చర్చించుకుంటున్నాం. సమస్త వేదాలని ఉపనిషత్తుల సారాంశం ఆయన 700 శ్లోకాల్లో ఆయన మనకి ఇవ్వగలిగారు. ఇది భగవంతుని యొక్క జ్ఞానం అనమాట. భగవంతుని యొక్క సౌందర్యం అనేది ఎంత గొప్పదంటే ఎంతో మంది ఎంతో గొప్పగా వర్ణించారు, ఎంతో గొప్పగా వర్ణించారనమాట. ఇప్పుడు ఈ ప్రపంచంలో మన సౌందర్యం అనేది తరిగిపోతూ ఉంటుంది కొన్ని రోజులకి. కొంతమంది ఫిల్మ్ స్టార్స్ వాళ్ళ సౌందర్యం తరిగిపోతే వాళ్ళు మళ్ళా జనాలకు ఫేస్ కూడా చూపించారనమాట. కానీ ప్రతి ఒక్క జీవి అటువంటి జీవినే ఆకర్షిస్తాయి. ఒక మనిషి మనిషిని మాత్రమే ఆకర్షించగలడు, జంతువులను ఆకర్షించలేదు. ఒక జంతువు అదే జాతి జంతువుని మాత్రమే ఆకర్షించగలదు. కానీ భగవంతుని యొక్క సౌందర్యం ఎంత గొప్పదంటే సకల జీవుల్ని కూడా ఆయన ఆకర్షిస్తారనమాట. సర్వ ఆకర్షితి ఇది కృష్ణ. కృష్ణ అనే పదానికి అర్థం ఏంటంటే అన్నిటినీ ఆకర్షించేవాడు కృష్ణుడు. తర్వాత ఐశ్వర్యంలో ఒకటి ఏంటంటే ధనము అనేది కూడా ఒకటి ఐశ్వర్యం అనమాట. సో మీరు భగవంతుని యొక్క లీలలు కనుక చదివితే కనుక ఆయన ఒకే రాత్రిలో సముద్రం మధ్యన ద్వారకా నగరాన్ని నిర్మించారు. అందులో ఎన్నో అద్భుతమైన భవనాలు కట్టడాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కొంత ధనం అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది, అందుకని వాళ్ళు లక్షాధికారులు కోటీశ్వరులు అంటారు. కానీ భగవంతుడిని ఏమంటారంటే లక్ష్మీపతి అంటారనమాట. అందరూ ఆ లక్ష్మి యొక్క కటాక్షం కోసం ఈ ప్రపంచంలో ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ భగవంతునికి లక్ష్మీదేవే భార్య అంటే చూడండి అంత ధనం కూడా ఆయన దగ్గరే ఉంది. ఇలా 5 ఐశ్వర్యాలు ఉన్నాయి. దీనికి మించిన ఇంకొక ఐశ్వర్యం ఉంది, అదేంటి అంటే వైరాగ్యము. ఎవరిలో అయితే వైరాగ్యం అనేది ఉంటుందో వాళ్ళు కూడా చాలా మందిని ఆకర్షిస్తూ ఉంటారు. అదే భగవంతుని విషయంలో చూస్తే గనక భగవంతుడు అన్ని ఉన్నా సరే ఆయన దేని పట్ల ఆయన అటాచ్మెంట్ అనేది లేదు ఆయనకి. ఈ ప్రపంచాన్ని సృష్టించారు, మనం ఏదైనా సృష్టి చేస్తే మనం దాని పట్ల ఎంతో ఆసక్తి పొందుతూ ఉంటాం అనమాట. అయ్యో దీనికి లేకపోతే ఎలాగని చెప్పి మనం బాధపడిపోతూ ఉంటాం. కానీ భగవంతుడు అన్ని సృష్టించినా సరే ఆయన దేని పట్ల ఆయనకి ఆసక్తి అనేది లేదు. ఆయన సంపూర్ణంగా ఆత్మారాముడు అంటే ఆయన తనలోనే పూర్తిగా ఆయన సంతృప్తితో జీవితం జీవిస్తూ ఉంటారనమాట. అది ఒక గొప్ప ఐశ్వర్యం. ఈ విధంగా భగవాన్ అనే పదానికి దీని యొక్క అర్థం ఇదనమాట. ఆయన ఎన్నో ఐశ్వర్యాలు కలిగి ఉన్నారు, ఇవన్నీ కూడా విభూతుల్లోకి వస్తాయి. ఇప్పుడు ఈ చాప్టర్ లో ఇంకా ఎక్కువ విభూతుల గురించి చర్చించడం జరుగుతుంది. మనం వీళ్ళకి కూడా భవనం అని పేరు పెడుతూ ఉంటారనమాట, భవనం భవనం అని. ఆ భవన్ అనే అర్థం పదంలో మొదటి అక్షరం భ అంటే భగవంతుడు. ఎక్కడైతే భగవంతుడు నివాసం చేస్తారో దాన్ని భవనము అంటారనమాట. మన భవనంలో మనకి భగవంతునికి స్థానం లేదనుకోండి, అందులో ఏం మిగులుతుందంటే కేవలం వనం అనే మాత్రమే మిగులుతుంది అనమాట. వనం అంటే అది కేవలం ఒక అరణ్యం లాంటిది అనమాట. మన జీవితం అంతా గందరగోళంగా అయోమయంగా మిగిలిపోతుంది ఎప్పుడైతే మన జీవితంలో మన ఇళ్లలో భగవంతునికి మనం స్థానం అనేది ఇవ్వలేకపోతే గనక. సో తర్వాత ఎనిమిదవ శ్లోకం నుంచి మనం చూద్దాం. చతుశ్లోకి భగవద్గీత అనేది ఏమైంది చూపిస్తుంది.
हरे कृष्ण अंदर की विनिस्टी चार्ट कांट हियर हरे कृष्ण इपड़ विनिंदी अंदर की विनिंदू ओके थैंक यू वेरी मच ऐक्चुअली डिस्कनेक्ट एवरको अंटे करेक्ट थैंक यू सो मन चित श्लोक भगवद्गीत गुरी मन सारी चर्चिदा चाल मुख्यमंत्री अध्याय में एनिमिदो श्लोकम् अहम् सर्वस्य प्रभवो मत्तः सर्वं प्रवर्तते इति मत्वा भजन्ते माम् बुधा भाव समन्वितः ఇక్కడ భగవంతుడు చెప్తున్నారంటే అన్ని కూడా నా నుంచే వస్తున్నాయి అని చెప్తున్నారన్నమాట అది ఎవరైతే దాన్ని స్పష్టంగా తెలుసుకుంటారో వారు ఎప్పుడూ కూడా నన్ను భజిస్తూ ఉంటారు అని చెప్తున్నారు చాలా మంది మనం ఈ సృష్టిలో ఎన్నో మనం తయారు చేస్తూ ఉంటాం చేస్తూ మనం అనుకుంటాం అన్ని మనమే చేస్తున్నాం అనుకుంటాం అన్నమాట అలా ఒకసారి ఒక శాస్త్రజ్ఞుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళారంట వెళ్ళి ఆయన అన్నారంట ఇప్పుడు మాకు మీ యొక్క అవసరం లేదు ఎందుకంటే మేము అన్ని తయారు చేయగలుగుతున్నాము అంటే అప్పుడు భగవంతుడు అంటారంట అవునా నువ్వు అంత ఎత్తుకు ఎదిగిపోయావా అంటే కావాలంటే మన ఇద్దరం కూడా ఒక పందెం కూడా వేసుకోవచ్చు అన్నారట అప్పుడు సరే భగవంతుడు అన్నారు సరే అయితే నువ్వు ఒక మనిషిని తయారు చేయని చెప్పారన్నమాట తయారు చేయంటే శాస్త్రజ్ఞుడు సరే అని చెప్పి అక్కడ కొంత మట్టిని తీసుకున్నాడంట మట్టిని తీసుకుని దాంతో ఆయన మనిషి ఆకారం కింద దానికి ఇస్తున్నాడు అన్నమాట అప్పుడు భగవంతుడు అన్నాడు నువ్వు దాన్ని తీసుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఆ మట్టిని నేనే సృష్టించాను నువ్వు నీ మట్టిని తయారు చేసుకో ముందుకు వెళ్ళని చెప్పాడంట అలా మనం అనుకుంటాం మనం ఏదో చేస్తున్నాం ఏదో చేస్తున్నామని కానీ మనం చేసేది కూడా ప్రతిదీ కూడా భగవంతుడు ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో జడ పదార్థాలు ఏదైతే ఉన్నాయో దాన్ని అటు ఇటు మలుస్తున్నాం అంతే తీసుకుని మనం అనుకుంటున్నాం మనం ఏదో చేస్తున్నాం అని చెప్పి ఏ విధంగా అయితే మన ఇంట్లో కార్పెంటర్ని పెట్టుకుంటాం వడ్రంగి వాడు ఆయన కొన్ని చెక్కలన్నీ తీసుకొచ్చి ఆయన వాటిని కోసి దాన్ని మేకలు కొట్టి ఒక ఫర్నిచర్ తయారు చేస్తారు తయారు చేసినంత మాత్రాన ఆయన దానికి ఓనర్ అయిపోడు అనమాట ఎవరైతే ఆయన ఎంప్లాయ్ చేశాడో అది ఆయనకే చెందుతుంది అదే విధంగా మనం కొన్ని వస్తువులను అటు ఇటు మలిసి మనం అనుకోకూడదు ఇది మనది అని ఎందుకంటే అన్ని కూడా భగవంతుడి నుంచి వస్తున్నాయి దాన్ని మనం కేవలం ఇటు అటు మారుస్తున్నాం అనమాట అంతే తర్వాత 9వ శ్లోకంలో భక్తుని యొక్క లక్షణములు ఏంటనేది ఇక్కడ చర్చిస్తున్నారు మచ్చిత్త మధ్యత ప్రాణ బోధయంత పరస్పరం కదయంతశ్చ మాం నిత్య తుష్యంతి చ రమంతి చ నా శుద్ధ భక్తుల ఆలోచనలన్నీ నాయందే లగ్నమై వారి జీవితంలో సంపూర్ణంగా నా సేవకే అర్పణమై ఉందును నిరంతరము పరస్పరము బోధించుకొనుచు నా గురించి చర్చించుకొనుచు వారు గొప్ప తృప్తిని మరియు ఆధ్యాత్మిక ఆనందమును అనుభవిస్తారు అని చెప్తున్నారన్నమాట సో భక్తునికి ఎప్పుడు కూడా భగవంతుని పైన అచంచలమైన విశ్వాసం అనేది ఉంటుందన్నమాట అందుచేత ఎప్పుడు కూడా భగవంతుని గురించే చర్చిస్తూ ఉంటారు అందులోనే ఎప్పుడు కూడా ఆనందిస్తూ ఉంటారు అన్నమాట కేవలం ఇది మనం
జ్ఞానం ద్వారా కాదు మనం భక్తి ద్వారా మనం గురువు యొక్క కృప ద్వారా మనం భగవంతుని పట్ల విశ్వాసాన్ని పెంచుకోవాలి. అలాగే ఒక శాస్త్రంలో ఒక చిన్న కథ వస్తుంది ఏంటంటే, ఒకసారి నారద ముని చాలా చోట్ల పరిభ్రమిస్తున్నారు, ఆయన భ్రమణం చేస్తున్నప్పుడు తిరుగుతున్నారు, ఆయనకి ఒక బ్రాహ్మణుడు కనిపించాడు అనమాట. ఆయన ఎంతో విద్యలని నేర్చుకున్న బ్రాహ్మణుడు. ఆయన కనిపించినప్పుడు నారదముని ఆయన అడిగారు, అనమాట, నారదముని మీరు అన్ని లోకాలకి తిరుగుతూ ఉంటారు, వైకుంఠానికి వెళ్తూ ఉంటారు, మీరు కాస్త ఈసారి వైకుంఠానికి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువుని అడగండి నేను ఎప్పుడు ఈ జన్మలో వస్తానా రానా వైకుంఠానికి అని. నేను ఎన్నో శాస్త్రాలు చదువుతున్నాను, ఎన్నో పూజలు వ్రతాలు చేస్తున్నాను అని అడుగుతారనమాట. నారదముని సరే నేను అడుగుతానని చెప్పి చెప్తారు. తర్వాత అక్కడి నుంచి ఆయన అలా వెళ్తూ వెళ్తూ ఇంకొక చెప్పులు కుట్టే ఒక వ్యక్తి ఉంటాడు అనమాట. ఆయన కూడా భగవంతుని యొక్క గొప్ప భక్తుడు. ఆయన దగ్గరికి నారదముని వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఎంతో ఆదరంతో నారదముని స్వాగతం పలుకుతారు. పలికి మీరు నా దగ్గరికి వచ్చారు ఈరోజు, నా ఎంతో అదృష్టం, నా జన్మ ధన్యమైంది అని చెప్పి ఆయన్ని ఎంతో ఆదరంతో ఆహ్వానిస్తారు. అప్పుడు ఆయన కూడా అదే ప్రశ్న అడుగుతారనమాట, నారదముని మీరు అన్ని లోకాలు పరిభ్రమిస్తూ ఉంటారు, మీరు వైకుంఠానికి ఈసారి వెళ్ళినప్పుడు దయచేసి అడగగలరా, ఈ యొక్క అభాగ్యుడికి ఎప్పుడైనా ఏ జన్మలో అయినా సరే వైకుంఠానికి వెళ్ళే అవకాశం ఉందా అనే ఒక ప్రశ్న అడగండి నారాయణ్ణి అంటే నారదముని సరే అని చెప్తారనమాట. తర్వాత నారదముని వైకుంఠానికి వెళ్తారు. వైకుంఠానికి వెళ్ళినప్పుడు అప్పుడు శ్రీ మహావిష్ణువుతోటి అంటారు, మీ యొక్క ఇద్దరు భక్తులు నన్ను ఒకే ప్రశ్న అడిగారు, ఏమిటి అంటే ఈ జన్మలో నేను వైకుంఠానికి వస్తానా అని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటారు, ఆ బ్రాహ్మణుడికి ఇంకా టైం పడుతుంది, ఆయన ఈ జన్మలో రాడు, కానీ ఎవరైతే ఆ చెప్పులు కుట్టే ఎక్కుతున్నాడు కదా ఆ భక్తుడు ఈ జన్మలోనే వచ్చేస్తారు అని చెప్తారు. అప్పుడు నారదమునికి అనుమానం వస్తుంది, అదేంటండి ఈయన ఎంతో పండితుడు, ఎన్నో పూజలు చేస్తున్నాడు, కానీ ఈ వ్యక్తి ఈయన ఏమో జ్ఞానం లేదు పెద్దగా అంటే భగవంతుడు అంటారు, నీకు దీనికి అర్థం కావాలంటే మీరు ఒక పని చేయాలి, మీరు ఈసారి కిందకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు మీరు వైకుంఠానికి వెళ్ళారా వచ్చారా అని. అప్పుడు వాళ్ళు అడుగుతారు ఏంటంటే శ్రీ మహావిష్ణువు ఏం చేస్తున్నారు అని. అప్పుడు మీరు వారికి చెప్పండి, మహావిష్ణువు ఒక సూది యొక్క బెజ్జంలోంచి ఒక ఏనుగును పంపిస్తున్నారు అని చెప్పండి, అప్పుడు మీకే అర్థమవుతుంది ఎవరు భక్తులు అని. అప్పుడు అలాగే ఆయన చెప్పినట్టుగానే నారదముని కిందకు వస్తారు. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణుడు అడుగుతారు, నారదముని మీరు వచ్చారండి, మీరు వైకుంఠానికి వెళ్ళారా, వెళ్తే గనక నా విషయం అడిగారా, విష్ణు ఏమన్నారు, శ్రీ మహావిష్ణువు ఏమన్నారని అడుగుతారు. అప్పుడు నారదముని అంటారు, నేను మీ యొక్క ప్రస్తావన అనేది చేశానండి, విష్ణువు మీకు ఇంకా కొన్ని జన్మలు పడతాయి అని చెప్పారు అంటే. అప్పుడు ఈయనకి బ్రాహ్మణుడికి కోపం వస్తుంది అనమాట, అదేమిటి నేను ఎన్నో పూజలు చేస్తున్నాను, ఎన్నో వ్రతాలు చేస్తున్నాను, నాకెందుకు ఎక్కువ సమయం పడుతుంది, అసలు మీరు వెళ్ళినప్పుడు అక్కడ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఏం చేస్తున్నారు అని అడుగుతారనమాట. అడిగితే ఆయన ఒక సూది యొక్క బెజ్జంలోంచి ఏనుగును ఇటు నుంచి అటు నుంచి ఇటు తీసుకొస్తున్నారు అని చెప్తారనమాట. అప్పుడు ఈయనంటారు, మీరు అన్ని కట్టుదలు చెప్తున్నారు, మీరు అసలు వైకుంఠానికి పోనే పోలేదు, ఇది ఏ విధంగా సాధ్యం, మీరు కేవలం నన్ను మోసం చేస్తున్నారు అని చెప్పి నమ్మడు అనమాట ఆయన. అప్పుడు నారదముని అక్కడి నుంచి వెళ్తారు ఆ చెప్పులు కుట్టి ఆయన దగ్గరికి. వెళ్తే అక్కడ ఆయన ఎంతో ప్రేమతో ఆయన్ని స్వాగతం పలుకుతారు. తర్వాత ఏమవుతుందంటే ఆయన అడుగుతారనమాట, మీరు నా గురించి అడిగారండి అంటే అప్పుడు నారదుని చెప్తారు, భగవంతుడు చెప్తున్నారు మీరు ఈ జన్మలోనే మీరు భగవంతుని యొక్క ధామానికి చేరుతారని ఆయన చెప్పారంటే, అవునా, నాకు అంత అర్హత ఉందా, నేను ఎంతో పతితుణ్ణి, సరే గాని అదంతా భగవంతుడు ఎన్నో అద్భుతమైన లీలలు చేస్తూ ఉంటారు, మీరు వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ ఏమి లీల జరుగుతుంది అని అడుగుతారు అన్నమాట.
నేను వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే భగవంతుడు ఒక సూది యొక్క బెజ్జంలోంచి ఏనుగు నిట్టించి అటు తీసుకెళ్తున్నారు అంటాడు. ఆహా, భగవంతుని యొక్క లీలలు ఎంత గొప్పవండి, ఆయన ఏదైనా చేయగలడు అని చెప్పి ఈ యొక్క చెప్పులు కుట్టే భక్తుడు ఎంతో తన్మయత్వంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తారనమాట. నారదుని అంటారు, మరి మీకు దీని మీద నమ్మకం ఉందా అంటాడు అనమాట. ఇంద్రుడు నమ్మకపోవడానికి ఏముందండి, భగవంతుని ఏది సాధ్యం కాదు అంటారనమాట. ఏ విధంగా నువ్వు నమ్ముతున్నావు దీన్ని అంటే, అప్పుడు ఆయన చెప్తాడు అనమాట, నేను ఒక చెట్టు కింద కూర్చుని నేను చెప్పులు కుడుతున్నాను, ఈ చెట్టు మీద ఎన్నో ఫలాలు ఉన్నాయి, ఆ ఫలాల్లో ఎన్నో విత్తనాలు ఉన్నాయి, ఒక్కొక్క విత్తనంలో ఇంత పెద్ద చెట్టు అనేది ఉంది చూస్తే. సో భగవంతుడికి అది సాధ్యం, ఇంత చిన్న విత్తనంలో అంత పెద్ద చెట్టుని పెట్టడం సాధ్యం అయితే భగవంతుడికి ఏది సాధ్యం కాదు, ఆ సూది బెజ్జం నుంచి ఏనుగును పంపించడం సాధ్యం కాదా అని చెప్పి ఆయన చెప్తాడు అనమాట. అప్పుడు నారదమునికి అర్థమవుతుంది, భగవంతుడు ఎందుకు చెప్పారు ఈయనే వస్తాడు ఈయన రాడని చెప్పి. అదే విధంగా భక్తులు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క గొప్పతనం గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఎంతో గొప్ప ఆనందాన్ని పొందుతారు, దాని గురించి ఎప్పుడు కూడా చర్చిస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఎటువంటి సందేహం అనేది ఉండదు. ఒకసారి ఒక ఊర్లో కొంతమంది సమావేశమయ్యి ఆ ఊర్లో వర్షాలు రావటం లేదు, ఏం చేయాలి అనేది ఎంతో ఆలోచిస్తున్నప్పుడు ఏమైందంటే, వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ఎవరో చెప్పారనమాట, మనం భగవద్గీతలో రాసి ఉంది, అన్నాద్ భవంతి భూతాని పర్జన్య అన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్యం యజ్ఞ కర్మ సముద్భవ. ఎవరైతే యజ్ఞం చేస్తారో దాని ద్వారా వర్షాలు వస్తాయి. యజ్ఞం అనేది ఏంటంటే సంకీర్తన యజ్ఞము, భగవంతుని యొక్క నామ సంకీర్తన చేయడం ద్వారా వర్షాలు వస్తాయి అని చెప్పి వాళ్ళందరికీ ఎవరో చెప్పారు అక్కడ ఉన్న పెద్దలు. చెప్తే అయితే సరే, మనం మన గ్రామంలో వర్షాలు లేవు కాబట్టి మనం అందరం కూడా కలిసి ఇక్కడ హరినామ సంకీర్తన చేద్దాము, అందరూ కూడా సాయంత్రం సమయానికి ఇక్కడికి రండి అని చెప్పి అక్కడ అందరికీ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సాయంత్రం అందరూ కూడా వచ్చారనమాట. వచ్చిన తర్వాత అందులో ఒక చిన్న పిల్లవాడు కూడా వస్తాడనమాట. కానీ ఆ చిన్న పిల్లవాడు అందరిలాగా రాడనమాట. ఆ చిన్న పిల్లవాడు ఏం చేశాడంటే అతనితో పాటు ఒక చిన్న గొడుగు కూడా తెచ్చుకుంటాడు అనమాట. అప్పుడు అందరూ అడుగుతారు, గొడుగు ఎందుకు రా తెచ్చుకున్నావు అంటే, మనం ఇప్పుడు సంకీర్తన యజ్ఞం చేయబోతున్నాం, మరి చేస్తే వర్షం వస్తుంది కదా, వర్షం వస్తే చడిచిపోతాం కదా, నేను తడవకుండా నేను ముందే గొడుగు తెచ్చుకున్నాను అని చెప్తాడు అనమాట. అంటే అందరూ విన్నారు కానీ ఎవరికి కూడా విశ్వాసం లేదు, కానీ ఆ పిల్లవాడికి విశ్వాసం ఉందనమాట ఈ సంకీర్తన యజ్ఞం చేయడం ద్వారా వర్షం వస్తుంది అని. సో అదేవిధంగా భక్తులకి భగవంతుని యొక్క లీలలు ఎంతో ఆశ్చర్యాన్ని అద్భుతంగానూ కనిపిస్తూ ఉంటాయి, ఎప్పుడు దాని గురించి వాళ్ళు చర్చిస్తూ ఉంటారనమాట దాని గురించే. తర్వాత శ్లోకంలో 10వ శ్లోకంలో చెప్పబడింది, భగవంతుడికి మనం ఎప్పుడు కూడా ఎంతో ప్రేమతో సేవ చేస్తే భగవంతుడు మనకు బుద్ధినిస్తాడు, ఏ విధంగా భగవంతుడి మనం చేరగలము అనేది. 10వ శ్లోకం, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతి తే. ప్రేమతో నిరంతరము నన్ను సేవించటకే అంకితమై ఉండే వారికి దేని ద్వారా నన్ను పొందగలరో అట్టి అవగాహన ప్రసాదింతును. సో మనం భగవంతుని చేరాలంటే భగవంతుని యొక్క దివ్యత్వం, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం చూడగలగాలన్నమాట. మనం ఎప్పుడైతే మనం భగవంతునికి ఎంతో భక్తితో సేవ చేస్తూ ఉంటామో ఏమవుతుందంటే భగవంతుడు మనకి బుద్ధిని వికసింపజేస్తారనమాట. దాని ద్వారా ఈ ప్రపంచంలో ప్రతి చోట కూడా భగవంతుని యొక్క గొప్పతనాన్ని మనం వీక్షించగలం. చూడండి, ఇప్పుడు ఎన్నో మనం చూస్తూ ఉంటాం, చూడాలంటే మనకి మన ఇంట్లో ఎంతో నీటిని వాడుతూ ఉంటాం, ఆ నీరు కావాలంటే మనకి మోటార్ వేసి నీళ్ళని ట్యాంక్ లోకి ఎక్కిస్తాం, అవునా? దానికి ఎంత కరెంటు కావాలి, ఎంత ఎనర్జీ కావాలి. కానీ మీరు చూడండి, ఒక కొబ్బరి చెట్టు అనేది ఉందనుకోండి, కింద నీళ్లు పోస్తుంటే పైన కొబ్బరికాయలు ఉన్నాయి, దాంట్లోకి నీళ్లు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అది అద్భుతం కాదా? అది ఈ చాప్టర్ నెంబరు 10వ అధ్యాయం అండి, భగవత్ విభూతి. సో ఇది భగవంతుని యొక్క గొప్పతనం అనమాట. అది చూడండి, భగవంతుడు ఒక ఆవును సృష్టించారు, ముందు గడ్డి పెడితే వెనకాల నుంచి పాలు వస్తున్నాయి. అలా ఏ శాస్త్రజ్ఞుడైనా ఏదైనా ఒక మిషన్ తయారు చేశారా, ఒక పక్క నుంచి గడ్డి పెడుతూ ఉండండి ఇంకో పక్క నుంచి పాలు వచ్చేస్తూ ఉంటాయి, అలా ఎవరైనా చేయగలరా? ఇవన్నీ చూడండి, ఎన్నో మనకి హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా సరే నీటి యొక్క ఎద్దడి ఎప్పుడూ ఉంటుందన్నమాట. గవర్నమెంట్ ఈ ట్యాంకర్స్ లో పంపిస్తూ ఉంటాయి వాటర్ అనే చోట్లకి. కానీ భగవంతుడు చూడండి, ఒక మేఘాన్ని సృష్టించారు, ఆ మేఘంలో ఎన్నో కొన్ని లక్షల గ్యాలన్స్ వాటర్ ఉన్నాయన్నమాట. అది ఆకాశంలో తేలుతూ ఉంది, దాని మధ్యలోంచి కూడా విమానం వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట.
అది ప్రదేశానికి ప్రదేశానికి వెళ్ళి అది వర్షాన్ని కురిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అద్భుతాలు. ఈ ప్రపంచంలో చూస్తే గనక మన భూమి అనేది తిరుగుతూ ఉంది, కానీ మన ఎవరికి కూడా ఏనో తల తిరుగుతున్నట్టుగా అనిపించదు. మనం రంగుల రాట్నంలో కానీ జెయింట్ వీల్లో కానీ కూర్చుంటే మనకి తల తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ భూమి అనేది ఎంతో వేగంగా తిరుగుతుంది. కానీ అసలు మనకి అలా తెలియనే తెలియటం లేదనమాట, మనం కదులుతున్నాము అన్న ఫీలింగ్ అనేది మనకి లేదు. అలా భగవంతుడు సృష్టించాడు, ఎన్నో చెట్లు సృష్టించాడు భగవంతుడు. దాని ద్వారా కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, మనకు ఆక్సిజన్ కావాలి. మనకి ఆక్సిజన్ మనం రిలీజ్ చేస్తే మనం కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నాం, అది చెట్లు తీసుకుంటున్నాయి. ఇలా అద్భుతమైన వ్యవస్థలు ఈ ప్రపంచంలో ఎన్నో ఎన్నో ఉన్నాయన్నమాట. మనకి రాత్రి అయితే మనకి ఎన్నో లైట్లు వేయాల్సి వస్తుంది అన్నమాట, కానీ అన్ని లైట్లు వేసినా ఇంకా మనకి అంధకారం ఉంటూనే ఉంటుంది. కానీ భగవంతుడు ఒకే ఒక లైట్ ని ఆకాశంలో పెట్టారు, దాని ద్వారా మొత్తం అంతా కూడా అంధకారం అనేది పోతుంది. ఇంకా మనకి ఇంత లైటింగ్ పెరిగిపోతే మనకి కర్టెన్స్ వేసుకుని మనం ఇంకా తగ్గించుకుంటున్నాం అనమాట. సో ఈ భగవంతుని యొక్క విభూతి అనమాట ఇదంతా కూడా చూస్తే కనుక మనం భగవంతుని స్మరణ చేయటం అనేది ఒక రకంగా కష్టం కాదు, కానీ ఈ యొక్క బుద్ధిని మనకి భగవంతుడు ఇస్తారనమాట. ఇంకా 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 ఎక్కువ ఇస్తారు. ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క సేవలో మనం నిమగ్నం అయితే గనక భగవంతుడు మనకి బుద్ధిని వికసింపజేయేలా చేస్తారనమాట. చాలా మంది ప్రపంచంలో కులం పేరుతో మతం పేరుతో కూడా దెబ్బలాడుకుంటూ ఉన్నారనమాట. అది కూడా ఒక పెద్ద అజ్ఞానం, మా భగవంతుడు మీ భగవంతుడు అని. కానీ భగవంతుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడనమాట. ఒక కథ వస్తుంది ఏంటంటే, ఒక ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఒక మిత్రుడు ఇస్లాం మతానికి సంబంధించిన వాడు, ఒక మిత్రుడు హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తి. వాళ్ళిద్దరు కూడా గొప్ప ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరు కూడా రోజు కలుసుకుని ఆయన ఖురాన్ నుంచి చెప్తూ ఉంటాడు, ఈయన భగవద్గీతని చెప్తూ ఉంటాడు, ఒకళ్ళు చర్చించుకుంటున్నారు అనమాట. సో దాన్ని చూసిన ఇంకొక వ్యక్తికి ఆశ్చర్యం కలిగింది. జనరల్ గా ఎక్కడ చూసినా సరే కులం పేరుతో మతం పేరుతో అందరూ కూడా దెబ్బలాడుకుంటున్నారు, కానీ మీరు ఇంత సఖ్యత అనేది ఏ విధంగా ఉంది అని చెప్పి అడుగుతారనమాట. అడిగితే వాళ్ళు అంటారు, చూడండి ఒక కుక్క అనేది ఉందనుకోండి, ఆ కుక్కకి యజమాని ఏ రూపంలో వచ్చినా సరే ఆ కుక్క అనేది గుర్తుపట్టగలదు. ఆ యజమాని ఫ్యాంట్ షర్ట్ లో వచ్చినా గుర్తుపడతాడు, ఆ యజమాని అనేది లుంగి పంచె వేసుకుని వచ్చినా సరే ఆ కుక్క అనేది గుర్తుపట్టగలదు. అదే విధంగా భగవంతుడు ఏ రూపంలో వచ్చినా సరే భగవంతుని యొక్క భక్తుడు ఆయన్ని ఐడెంటిఫై చేయగలడు, అటువంటి వాడే నిజమైన భక్తుడు. కానీ కులం పేరుతో మతం పేరుతో కొట్టుకునేవాడు నిజమైన భక్తుడు కాదు అని చెప్పి చెప్తారనమాట. అంటే మనం జంతువుల నుంచి కూడా ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నమాట. మనం అంత బుద్ధిని కోల్పోయాం అనమాట. అంత బుద్ధిని కోల్పోవడం వల్ల మనం ఈ ప్రపంచంలో కులం పేరుతో మతం పేరుతో కొట్టుకుంటున్నాం అనమాట. తర్వాత ఎవరైతే మనం భక్తితో సేవ చేస్తామో భగవంతునికి, అప్పుడు ఏం చేస్తారంటే భగవంతుడు ఈ యొక్క అజ్ఞానాన్ని పూర్తిగా తొలగిస్తారు. ఇదంతా కూడా అజ్ఞానం యొక్క కారణం అనమాట. అజ్ఞానం కారణంగా మనం ఈ ప్రపంచంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఈ అజ్ఞానాన్ని భగవంతుడు పూర్తిగా తొలగిస్తారు. ఏ విధంగా తొలగిస్తారు అనేది తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞాన జంతమః నాశయామి ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. సో నేను వారి పట్ల ప్రత్యేక అనుగ్రహము చూపట కొరకు వారి హృదయంలో నివసించుచు తేజవంతమైన జ్ఞాన దీపముచే అజ్ఞానం వలన పుట్టిన తమస్సును నశింపచేయును. సో ఈ తమో గుణము అజ్ఞానం అనేది ఎంతో దురదృష్టం అనమాట. ఇది ఎంతో మనకి మిస్ఫార్చ్యూన్, దురదృష్టాన్ని తీసుకొస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం అజ్ఞానం నుంచి బయటపడ్డామో మన జీవితంలో నిజమైన భాగ్యం అనేది వస్తుంది. సో భగవంతుడు స్వయంగా జ్ఞాన దీపాన్ని వెలిగించి మన యొక్క హృదయంలోని అజ్ఞానాన్ని పూర్తిగా ఆయన తొలగిస్తాము అని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత శ్లోకాల్లో చెప్పబడింది భగవంతుణ్ణి అర్జునుడు ఏ విధంగా దేవాది దేవుని కింద స్వీకరించారనేది ఇక్కడ వివరించడం జరిగింది. ఇంగ్లీష్
సో తర్వాత శ్లోకంలో ఇక్కడ అర్జునుడు చెప్తున్నారు పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం ఆహుస్త్యారుషయస్సర్వే దేవర్షీ నారదస్తత అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే. సో ఈ శ్లోకంలో అర్జునుడు భగవంతుణ్ణి పూర్తిగా దేవాదిదేవుని కింద ఆయన స్వీకరిస్తూ ఆయన గురించి ఈ యొక్క వాక్యాలు చెప్తున్నారు. నీవు దేవదేవుడువు, పరంధాముడువు, పరమ పవిత్రుడువు, పరతత్వము, శాశ్వతుడువు, దివ్యుడువు, ఆది పురుషువు, అజడువు. ఇది కేవలం నేను మాత్రమే కాదు, ఎంతో మంది దేవతలు కూడా దీన్ని చెప్తున్నారు. అసితుడు, వ్యాసుడు, దేవలుడు వీళ్ళందరూ కూడా ఈ సత్యాన్ని ధృవీకరించారు అని చెప్తున్నారు అన్నమాట. సో ఎవరైనా అనుకుంటారు అర్జునుడు చెప్తున్నాడు కృష్ణుడిని దేవుడి కింద ఎందుకంటే ఆయన ఫ్రెండ్ కాబట్టి, కానీ నమ్మేది ఎలా? జనరల్ గా మనం మన వాళ్ళని ఎవరైనా సరే మనం గొప్పవాళ్ళం అని మనం చెప్తాం, కానీ ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే కేవలం అర్జునుడు మాత్రమే కాదు ఎంతో మంది గొప్ప ఋషులందరూ కూడా భగవంతుని యొక్క గొప్పతనాన్ని అంగీకరిస్తున్నారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాతి కొన్ని ముఖ్యమైన శ్లోకాల్లో మనం చూద్దాం యొక్క విభూతి అనేది ఇక్కడ చర్చించడం జరిగింది. తర్వాత ఈ విభూతి అనేది ఏంటంటే భగవంతుని యొక్క స్మరణ చేయడం అనేది మనకి దీని ద్వారా చాలా సులభం అవుతుంది అన్నమాట. దీని ద్వారా మనం ఈ ప్రపంచంలో ఎన్నో లైట్లు చూసాం. ఇప్పుడు మనం చెప్పాం ఆ ఎన్నో లైట్ల కంటే అతిపెద్ద లైట్ ఏంటంటే సూర్యుడు అన్నమాట. ఆ సూర్యుడి యొక్క శక్తి అనేది భగవంతుడి నుంచి వస్తుంది. యచ్చక్షురేశ సవిత సకల గ్రహాణాం రాజా సమస్త సురమూర్తి అశేష తేజ యస్యాజ్ఞయా భ్రమతి సంవృత కాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఈ విధంగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ సూర్యుని యొక్క శక్తి అనేది భగవంతుడి నుంచి మనకి దొరుకుతుంది అని చెప్పారు. అదేవిధంగా ఎన్నో ఈ ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప ఉన్నాయి, కానీ దానికి ఒక్క మూలము అనేది ఎక్కడి నుంచి అనేది ఇప్పుడు మనం చూస్తే ఈ కాలేజెస్ అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటాయి అన్నమాట. ఇందులో ఎంసెట్ లో టాపర్ మా దగ్గర నుంచి వచ్చాడని, ఇంజనీరింగ్ లో టాపర్ మా కాలేజీ నుంచి అని, మెడికల్లో టాపర్ మా కాలేజీ నుంచి అని. అంటే వీళ్ళందరికీ ఈ టాపర్ అవడానికి కారణం ఏంటంటే మేము అని చెప్పడం అనమాట. ఇండైరెక్ట్ గా మేము శిక్షణ ఇచ్చాము, శిక్షణ ఇవ్వడం వల్ల ఈ వ్యక్తికి ఎంత విజయం అనేది వచ్చింది. అలాగే ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయన్నమాట అద్భుతమైన విషయాలు. దాని వెనుక ఎవరు అంటే హస్తం అనేది, అదృశ్యమైన హస్తం ఎవరిది అంటే అది భగవంతునిది అనేది ఇక్కడ చెప్పబడుతుంది. 19వ శ్లోకం నుంచి భగవంతుడు ఆయన యొక్క విభూతులు చెప్తున్నారు. శ్రీ భగవాన్ వాచ హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మా విభూతయః ప్రాధాన్యత కురు శ్రేష్ఠో నాస్త్యంతో విస్తరస్యమే. నా వైభవపేతమైన సృష్టి విస్తారముల గురించి నీకు తెలుపుదును, కానీ అర్జున నా విభూతి అనంతమైనందున కేవలము వానిలో ప్రధానమైన వాటిని మాత్రమే నీకు తెలుపుచున్నాను అని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు చూసినా కనుక మనకు బయటకు వెళ్తే ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, బిల్ బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలా పెడుతూనే ఉంటారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే దాన్ని మనం చూసి మన దృష్టిని దాని మీద పడితే గనక మన యొక్క ధనాన్ని, మన యొక్క శక్తిని దానికోసం మనం వినియోగిస్తాం. అలా మన యొక్క దృష్టిని ఆకర్షించడం కోసం ఎన్నో ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి ఈ ప్రపంచంలో. అదేవిధంగా భగవంతుడు కూడా ఆయన్ని స్మరణ చేయడం కోసం మనకి ఇక్కడ ఏమేం చేయొచ్చు అనేది ఇక్కడ మనకి చెప్పబోతున్నారన్నమాట. అహమాత్మా గుడాకేశ సర్వభూత సయస్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. ఓ అర్జున, నేను సకల జీవుల హృదయంలో స్థితుడై ఉన్నట్టు పరమాత్మను, సకల జీవులకు ఆది మధ్యము అంతము నేనే అయి ఉంటుని. సో మొదటిది ఏంటంటే ప్రతి ఒక్క హృదయంలోనూ భగవంతుడు ఉన్నారు. ఆత్మతో పాటు పరమాత్మ భగవంతుడు ప్రతి ఒక్క జీవి యొక్క హృదయంలో కూడా నివసిస్తున్నారన్నమాట. అందుకే మనం ప్రతి ఒక్క దేహము కూడా దేవాలయం అని చెప్తారనమాట, ఎందుకంటే అందులో భగవంతుడు నివసిస్తున్నారు. అందుకే మనం ప్రతి జీవిని కూడా మనం ఒక భగవంతుని యొక్క దేహం కింద మనం గౌరవించాలి. తర్వాత 21వ శ్లోకంలో ఆదిత్య
आदित्यानामहं विष्णोर् ज्योतिषाम्रंसु रविवंशुमान् मरीचीर्तु मतामस्मि नक्षत्राणाम् अहं शशि. ఆదిత్యంలో నేను విష్ణువును, తేజస్సులో ప్రకాశవంతమైన సూర్యుడును, మరుతుల్లో మరీచిని, నక్షత్రంలో చంద్రుడును అయి ఉంటాను అని చెప్పారన్నమాట. సూర్యదేవుని కూడా ఆది నారాయణ అని చెప్పి పూజిస్తారు. అది ఇందులో చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అంతేకాకుండా నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి, కానీ నక్షత్రాల స్పెషల్ ఏంటంటే చంద్రుడు అనమాట. ఏకశ్చంద్రతమోహంతి నచతారా సహస్రశ అని చెప్పారనమాట. ఎన్నో వందల వేల నక్షత్రాల యొక్క ఉపయోగం ఏముంది, ఒక్క చంద్రుడు ఉంటే చాలు అని చెప్పారు. అలాగే ఇక్కడ నక్షత్రాణం అహం శశి అని చెప్పారనమాట. భగవంతుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రుడిని నక్షత్రంతో కంపేర్ చేస్తున్నారు, కానీ ఇక్కడ మనం మోడర్న్ సైన్స్ లో చంద్రుడిని గ్రహంతో కంపేర్ చేస్తారనమాట, గ్రహం అంటారనమాట. కానీ ఇక్కడ భగవంతుడు నక్షత్రాణం అహం శశి అని చెప్పారు. చంద్రుడు నక్షత్రం, గ్రహం కాదు. భగవద్గీతను అనుసరించి వేదానాం సమ వేదోస్మి దేవానాం అస్మి వాసః ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానాం అస్మి చేతనః. వేదముల్లో సామవేదమును, దేవతల్లో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడను, ఇంద్రియంలో నేను మనస్సును, జీవులలో నేను చైతన్యమును అయి ఉంటిని. సో అన్ని వేదాలు ఉన్నాయి, అన్ని వేదాల సామవేదం అనేది భగవంతుని యొక్క కీర్తి అందులో పాడబడుతుంది అనమాట. అందులో ఆ సామవేదం అనేది చాలా స్పెషల్ అనమాట. అందులో భగవంతుని యొక్క ఎన్నో మంత్రాలు ఉన్నాయి, భగవంతునికి సంబంధించిన మంత్రాలు. అది నేను అని చెప్తున్నారు. ఇంద్రియముల్లో మనస్సు నేను, అన్ని ఇంద్రియాల్లో మనకు సమస్య ఏంటంటే అన్ని కూడా మనస్సు నుంచే అంత సమస్య. సో అది మనస్సు కూడా భగవంతుని యొక్క ప్రతినిధి. మనం మనస్సును ఉపయోగించి మనం ఈ ప్రపంచం నుంచి బయటపడవచ్చు, అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. మన యొక్క కేవలం దృష్టికోణం మార్చుకోగలిగితే ఆ మనస్సుతోటే మనం చాలా ఇబ్బందులు కూడా పడుతున్నాం అనమాట. మనం ముందు అధ్యాయాల్లో చెప్పుకున్నాం ఆల్రెడీ, ఉద్ధరేత ఆత్మన ఆత్మానం ఆత్మానం అవసాదయత్, ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. అక్కడ భగవంతుడు చెప్పారు 6వ అధ్యాయంలో, మనం మన మనస్సు ద్వారా మనల్ని పురోగతి సాధించాలి కానీ అధోగతి సాధించకూడదు అని చెప్తున్నారు అనమాట. అక్కడ జీవులలో చైతన్యమును, చైతన్యం అనేది ఉంది మనలో, అది ఉంది కాబట్టి మనం బతికి ఉన్నాం. లేకపోతే చైతన్యం అనేది ఎప్పుడైనా నశించిపోతుందో అప్పుడు మన శరీరం మృత శరీరం అయిపోతుంది అనమాట. ఆ చైతన్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది భగవంతుడి నుంచే వస్తుంది. తర్వాత రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేషో యక్ష రాక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖరిణామహం. రుద్రుల్లో నేను శివుడును, యక్షరాక్షసుల్లో నేను ధనాధిపతి అయిన కుబేరుడును, వసువుల్లో నేను అగ్నిని, పర్వతంలో నేను మేరువును అయి ఉన్నాను అని చెప్తున్నారు. పురోదశం చ ముఖ్యం మాం విద్ది పార్త బృహస్పతి సేనాని మహం స్కంద సరసాస్మి సాగర. ఓ అర్జున, పురోహితుల్లో ముఖ్యుడైన బృహస్పతిగా నన్ను ఎరుగుము. బృహస్పతి అన్నిటికంటే అందరికంటే దేవతల యొక్క గురువు అనమాట ఆయన. సో అతి విద్యావంతుడు ఆయన. సేనా నాయకుల్లో కార్తికేయుడును, కార్తికేయుడు అంటే మీకు తెలిసే ఉంటుంది కుమారస్వామి, శివుని యొక్క కుమారుడు. జలనిధుల్లో నేను సముద్రుడును అయి ఉన్నాను. అంటే అన్ని జలాలు కూడా సముద్రంలోనే కలుస్తాయి అనమాట, అన్ని నదులు సముద్రాల్లో కలుస్తాయి. అన్నిటికంటే అతి పెద్ద జలాశయం అనేది సముద్రము. తర్వాత ఒక ముఖ్యమైన శ్లోకం, మహర్షీణాం భృగుమహం గిరామస్యహమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షుల్లో నేను భృగు మహర్షిని, దివ్య ధ్వనులలో దివ్యమైన ఓంకారమును, యజ్ఞములలో నేను పవిత్ర నామ జప యజ్ఞమును, స్థావరముల్లో హిమాలయము అయి ఉంటుని అని చెప్తున్నారు. ఎంతోమంది ఋషులు ఉన్నారు, అందులో భృగు మహర్షి చాలా గొప్ప. ఆయన ఎంతో గొప్ప తపస్వి, ఆయన్ని పంపిస్తారు త్రిమూర్తులను పరీక్షించడానికి. అందులో ఎవరు గొప్ప అనేది ఒక కథ వస్తుంది అనమాట. భృగు మహర్షి వెళ్ళి బ్రహ్మదేవుడిని అవమానిస్తారు, తర్వాత శివుడిని అవమానిస్తారు, తర్వాత విష్ణువుని కూడా అవమానిస్తారు. కానీ అందరూ కోపగించుకుంటారు, కానీ శ్రీ మహావిష్ణువు ఎంత మాత్రం ఆయన మీద కోపగించుకోరు అనమాట. అప్పుడు ఆ యొక్క పరీక్షలో తేలుతుంది దేవాది దేవుడు విష్ణువు అని చెప్పి. అలా ఇక్కడ యజ్ఞముల్లో పవిత్ర నామ జప యజ్ఞము అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. యజ్ఞానం జప యజ్ఞోస్మి. మనం యజ్ఞం అంటే ఏంటంటే యజ్ఞకుండం పెట్టి అందులో కట్టెలు పెట్టి ఆహుతి వేస్తూ స్వాహ స్వాహ అంటాము, కానీ ఇక్కడ
భగవంతుడు ఏం చెప్తున్నారంటే యజ్ఞానం జప యజ్ఞోస్మి, మనం నామ జపం ఏదో చేస్తున్నామో అది ఇక్కడ భగవద్గీతలో ఇందులో ఇవ్వబడింది అనమాట. అది ఏది కూడా మనం కనిపెట్టింది కాదు, శాస్త్రాల్లో ఆల్రెడీ ఉంది. అలా ఇలా ఎన్నో ఐశ్వర్యములు ఇక్కడ భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నారనమాట. ఇలా 42వ శ్లోకం వరకు కూడా వెళ్తుంది. ఆ 42వ శ్లోకంలో 41, 42లో భగవంతుడు చెప్తారు ఏంటంటే, ఇలా ఎన్నో ఐశ్వర్యాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా కేవలం నా యొక్క చిన్న అంశ మాత్రమే అని చెప్తున్నారు. 41వ శ్లోకంలో యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమద్ ఉజ్జితమేవ తద్దత్ ఏవావగచ్చత్వం మమ తేజోంశ సంభవ. సంపన్నములు సుందరములు వైభవోపేతములు అయిన సమస్త సృష్టి విస్తారములు కేవలము నా తేజ అంశముతోటే ఉద్భవించినదిగా ఎరుగుము. ఇప్పుడు ఈ ప్రపంచంలో చూస్తే ఎంతో అద్భుతమైన వస్తువులు ఉన్నాయన్నమాట. సూర్యోదయం సూర్యాస్తమయం చూస్తే అవి ఎంతో అద్భుతంగా ఉంటుంది అనమాట. ఎన్నో కొండలు గుట్టలు జలపాతాలు ఇవంతా కూడా ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. ఎవరైనా దాన్ని పెయింటింగ్ వేసినా సరే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. ఒక పువ్వు అనేది వికసిస్తూ ఉంటే ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. కానీ ఈ సృష్టిని చేసిన వ్యక్తి ఇంకా ఎంత గొప్ప అద్భుతమైన వ్యక్తి చూడండి. ఎవరైనా ఒక పెయింటింగ్ వేస్తేనే ఎవరు ఈ పెయింటింగ్ చేశారు అని చెప్పి మనం ఆ వ్యక్తిని మనం అప్రిషియేట్ చేస్తాం. అటువంటిది ఈ సృష్టిలో ఎన్నో అద్భుతమైన వస్తువులు ఉన్నాయి, దీని వెనుక ఉన్న అద్భుతమైన వ్యక్తి ఎవరు అనేది మనం ఆలోచిస్తే గనక మనం ఆ వ్యక్తిని పూర్తిగా శరణాగతి పొందుతాం అన్నమాట. తర్వాత ఆఖరి శ్లోకంలో చెప్తున్నారు, అథవా బహునేవైతే కిం జ్ఞాతేన తవ అర్జున ఇష్టవ్యాహం ఇదం కృష్ణం ఏకాం సేన స్థితో జగత్. అర్జున, ఈ సమస్త ఈ సవిస్తారమైన జ్ఞానము అవసరము ఏమి ఉండునో కేవలం నా యొక్క అంశ మాత్రము చేత ఈ సమస్తము విశ్వము కూడా వ్యాపించి పోషించుచుండును. సో భగవంతునికి ఇదంతా కూడా మెయింటైన్ చేయడం అనేది అంత కష్టమేం కాదనమాట. ఈ రోజుల్లో చాలా మంది చాలా కష్టపడుతూ ఉంటారనమాట, వాళ్ళ యొక్క కుటుంబ పోషణ కోసం దానికోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు. కానీ ప్రపంచంలో మొత్తం అన్ని జీవులకి కూడా భగవంతుడు మెయింటైన్ చేస్తున్నాడు. ఎన్నో ఏనుగులు ఉన్నాయన్నమాట, దానికి రోజుకి ఎన్నో కొన్ని వందల ఎన్నో కిలోల ఆహారం అవసరం అవుతుంది. భగవంతుడు దానికి కూడా భోజనం పెడుతున్నాడు. సో భగవంతుడు ప్రతి జీవికి కూడా సప్లై చేశారు కావలసినంత. కానీ మన యొక్క మిస్ మేనేజ్మెంట్ వల్ల అందరికీ కూడా ఏది అందటం లేదన్నమాట. సో దాన్నే గాంధీ గారు అంటారు అనమాట, దెర్ ఇస్ ఎనఫ్ ఫర్ ఎవ్రీ మన్స్ నీడ్ బట్ నాట్ ఫర్ వన్ మ్యాన్స్ గ్రీడ్. సో ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో అంత అవసరం తీర్చడానికి ప్రకృతిలో కెపాసిటీ ఉంది. కానీ ఒక్క మనిషికి ఎంత పేరాస ఉందో ఎంత దురాస ఉందో అంత ఈ ప్రకృతి అనేది ఇవ్వలేదు. అలా ఈ మనమంతా కూడా భగవంతుని యొక్క సృష్టిని మనం సరిగ్గా భగవంతుని యొక్క ఆదేశాన్ని అర్థం చేసుకోకుండా మనం మేనేజ్ చేస్తున్నాం, అందుకని అంత ఇబ్బందులు పడుతున్నాం అనమాట. కానీ భగవంతుడు ఇప్పుడు ఉన్న జనాభాకి ఇంకా 100 ఇంతల జనాభా ఉన్నా సరే భగవంతుడు అందరి అవసరాలు తీర్చగలడు. భగవంతుడిలో ఆ యొక్క క్షమత అనేది ఉంది అనమాట. భగవంతుడి ఏ కష్టము లేదు. కానీ కష్టం ఏంటంటే మనం ఈ సృష్టిని చాలా దుర్వినియోగపరుస్తున్నాం అనమాట మనం అంతా కూడా, అదే అంత సమస్య అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క భగవద్ విభూతి అనేది అధ్యాయం అనేది ముగుస్తుంది. ఈ భగవంతుని యొక్క అద్భుతాలు ఈ ప్రపంచంలో అనేది ఎన్నో జరుగుతున్నాయి, ప్రతి క్షణం జరుగుతుంది. మన యొక్క శరీరాన్ని చూస్తే గనక ఈ శరీరం కూడా భగవంతుని యొక్క అద్భుతం. మనం ఏ విధంగా ఆలోచించగలుగుతున్నాం, ఏ విధంగా మాట్లాడగలుగుతున్నాం, ఏ విధంగా చూడగలుగుతున్నాం. మనం కళ్ళు పోయినా సరే ఏ వ్యక్తి కూడా కళ్ళుని మళ్ళా తయారు చేయలేడు, వేరే కళ్ళని తీసుకు మనకు పెడతారు. కిడ్నీ పోతే మనం ఎవరు కిడ్నీని తయారు చేయలేం, వేరే కిడ్నీని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. అలా చూస్తే ఒక ప్రతిదీ కూడా ఒక ఈ సృష్టిలో ఒక అద్భుతం అనమాట. సో దీని వెనుక భగవంతుని యొక్క దివ్య హస్తం అనేది ఉంది. ఈ విధంగా భగవంతుని స్మరించడం అనేది చాలా సులభం అనమాట. మన అద్భుతాలన్నీ మనం అన్ని కూడా టీవీలోనూ ఆటలో చూస్తూ ఉంటాం అనమాట. ఎవడో తాడు మీద నడుస్తున్నాడని, ఎవడో పడవ మీద సర్ఫింగ్ చేస్తున్నాడని, అలాంటి ఏదో అద్భుతాలు కనిపిస్తాయి. కానీ ఇది నిజమైన అద్భుతాలు అనమాట, భగవంతుని చేసేవి అద్భుతాలకే అద్భుతాలు. సో ఇది మనం తెలుసుకుంటే మనం భగవంతుని చేరడం అనేది, భగవంతుని స్మరించడం అనేది చాలా సులభం. ఎప్పుడైతే మనం భగవంతుని స్మరిస్తామో అప్పుడేమవుతుందంటే మన హృదయం అంతా పూర్తిగా నిర్మలం అయిపోతుంది అనమాట, మాలిన్యం అంతా పోతుంది. అప్పుడు మనం ప్రతి జీవిని కూడా ఎంతో ప్రేమించగలం. లేకపోతే ఎంత హృదయం కలుషితమైందో అంత మనిషి పూర్తిగా స్వార్థంగా మారిపోతాడు, స్వార్థపూరితంగా మారిపోతాడు అంట. సో ఈ విధంగా ఈ భగవద్ విభూతి అనేది అధ్యాయాన్ని మనం ఇక్కడికి ఈ రోజుకి ముగిద్దాం. మనం ఒక కొన్ని నిమిషాలు భగవంతుని యొక్క మంత్ర ధ్యానం చేసి తర్వాత మీకు ప్రశ్నలు ఉంటే మనం దాన్ని తీసుకుందాం.
जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे సో ఈ విధంగా మీరు ప్రతిరోజు కూడా కనీసం ఒక 10 నిమిషాలు భగవంతునికి సమయం కేటాయించి 108 సార్లు భగవంతుని యొక్క నామ జపం అనేది చేస్తారని భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడతో ముగిస్తున్నాం. మీలో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు, వీలైనంత వరకు చాట్లో అడగండి. ఈరోజు కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సరిగా కనెక్షన్ లేదు. అందులో ఆల్రెడీ ఎవరో ప్రశ్న అడిగారు, ఈ యొక్క అధ్యాయాలని ఈ విధంగా ఎవరు డివైడ్ చేశారు అని. సో ఇది వ్యాసుల వారే ఎప్పుడైతే మహాభారతాన్ని రాశారో అందులో భగవద్గీత అనేది ఉందండి, అందులోనే ఈ అధ్యాయాలు అనేది ఆల్రెడీ డివైడ్ చేశారు. మొత్తం ఇదివరకు అయితే అన్ని వేదాలు కూడా ఒకటి కిందే ఉన్నాయన్నమాట. వ్యాస భగవానులు వేదాలను కూడా డివైడ్ చేశారనమాట, ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము. ఎందుకంటే అది ఒక కన్వీనియన్స్ అనమాట. అది మనకి ఇప్పుడు చాప్టర్ పేరు, శ్లోకం పేరు తెలిస్తే మనం డైరెక్ట్ గా ఆ శ్లోకాన్ని చూడగలం, లేకపోతే మనం ఆ శ్లోకాన్ని లొకేట్ చేయడం అనేది చాలా కష్టం. అవునా? ఇండెక్స్ అనేది ఉంటుంది, ఆ ఇండెక్స్ అనేది ఉంటే కనుక మనకి ఆ డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళడం అనేది చాలా సులభం అవుతుంది. అదే విధంగా వ్యాసుల వారు మొత్తం వేదాలని, ఉపనిషత్తులు అన్నింటినీ కూడా చాలా విభజించారనమాట, ఎందుకంటే మనకి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి. తర్వాత ఎవరైనా ప్రశ్న ఏమన్నా ఉన్నాయి? హరే కృష్ణ ప్రభు. ప్రదీప్ గారు అడుగుతున్నారు, హరే కృష్ణ ప్రభు, ఇఫ్ గాడ్ ఈస్ వన్ ఆర్ డిఫరెంట్ రిలీజియన్స్ డిఫరెంట్ స్కూల్స్, ప్లీజ్ ఎలాబరేట్. కెన్ యూ అగైన్ రిపీట్? గాడ్ ఈస్ వన్, ఇఫ్ గాడ్ ఈస్ వన్ ఆర్ డిఫరెంట్ రిలీజియన్స్ డిఫరెంట్ స్కూల్స్, క్వశ్చన్ ఆర్ వెదర్ దే ఆర్
అన్ని మతాలు డిఫరెంట్ స్కూల్స్ లాగానా లేకపోతే ఏంటి ఇంతమంది గారు భగవంతుడు ఒకటే అయినప్పుడు ఇన్ని రిలీజియన్స్ ఎందుకు ఉన్నాయి? ఓకే 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 చాలా మందికి ఇది ప్రశ్న అండి, మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు అందరు వ్యక్తులకి ఒకే రకమైన శిక్షణా పద్ధతి అనేది సరిపోదు అనమాట. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన శిక్షణ అనే ద్వారా మనం వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళచ్చు. అందరినీ అకామిడేట్ చేయడం కోసం ఈ యొక్క వివిధ మతాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం స్కూల్లోకి వెళ్ళినా సరే అందరికీ ఒకే శిక్షణ అనేది ఇవ్వరు. కొంతమందికి బాగా చదివే పిల్లల్ని వేరుగా ఉంచుతారు, కొంచెం యావరేజ్ గా చదివే పిల్లల్ని ఇంకోలా ఉంచుతారు, అసలు చదువు రాని వాళ్ళకి వాళ్ళకి శిక్షణా పద్ధతి అనేది వేరుగా ఉంటుంది. దాని యొక్క అర్థం ఏంటంటే వీళ్ళని చిన్న చూపు చూడటం కాదు, వీళ్ళని కూడా ఏ విధంగా పైకి తీసుకురావాలనే ఒక ఉద్దేశం అనమాట. అదేవిధంగా మనుషులందరూ కూడా రకరకాలైన భావనలతోటి మనస్తత్వాలతోటి ఉన్నారనమాట. అందరినీ మనం ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళకి రకరకాలైన పద్ధతులు ఉంటాయన్నమాట. అందుకని ఈ వేరు వేరు ధర్మాలు అన్ని ఉన్నాయి, అందరినీ కూడా ముందుకు తీసుకురావడం కోసం అంతే. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వైరాగ్యం ఇన్ డీటెయిల్. వైరాగ్యం అంటే వైరాగ్యం అంటే ఏంటంటే, ఒకటి ప్రతి ఒక్క వస్తువు యొక్క సంబంధం అనేది భగవంతునితో ఏ విధంగా ఉందని తెలుసుకుని ఆ విధంగా ఉపయోగించడాన్ని వైరాగ్యం అంటారనమాట. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక కంపెనీలో పనిచేస్తున్నారనుకోండి, ఆ కంపెనీ వ్యక్తి ఆ కంపెనీ ఆ వ్యక్తికి కొన్ని వసతులు ఇస్తుంది అనమాట. ఉండటానికి ఇల్లు ఇస్తుంది, సెల్ ఫోన్ ఇస్తుంది, కార్ ఇస్తుంది. కానీ ఆ వ్యక్తి ఆ ఇచ్చినవన్నీ కూడా ఆ యొక్క యజమాని సేవలో ఎప్పుడైతే వాడతాడో దాన్ని వైరాగ్యం అంటారనమాట. ఆ వ్యక్తి దాన్ని నమ్మేసుకున్నాడు అనుకోండి, అది దొంగతనం అవుతుంది అనమాట. అదేవిధంగా మనకు భగవంతుడు ఎన్నో వస్తువులు ఇచ్చారు, ఆ వస్తువులను ఉపయోగించి మనం భగవంతునికి సేవ చేసి ఇంకా భగవంతునికి చేరువ అవ్వాలని ఉద్దేశంతో భగవంతుడు మనకి ఈ సౌకర్యాలన్నీ కూడా ఇచ్చారనమాట. సో ఈ ప్రతి ఒక్క వస్తువు, ఈ శరీరం కూడా అది భగవంతుడు మనకి ప్రసాదించిన ఒక అద్భుతమైన వరం. దీన్ని ఉపయోగించి భగవంతుని సేవలో మనం భగవంతునికి చేరువ అవ్వాలి. కానీ ఈ శరీరాన్ని ఏ విధంగా జనాలు నాశనం చేసుకుంటున్నారు చూడండి, ఎన్నో వ్యసనాలు బారిన పడి వాళ్ళు ఈ శరీరాన్ని ఇంకా వాళ్ళు నాశనం చేసుకుంటున్నారనమాట. దానికోసం భగవంతుడు ఇవ్వలేదు. ఇంకా మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం, చాలా మందికి మనం ఇంకా కష్టాలు పెడుతున్నాం అనమాట. అదే ఆ విధంగా కాకుండా భగవంతుడు ఏ ఉద్దేశంతో మనకి ఈ శరీరాన్ని ఇచ్చాడో ఆ ఉద్దేశానికి మనం ఈ శరీరాన్ని ఉపయోగిస్తే కనుక మనకి మంచి చేసుకున్న వాళ్ళం అవుతాం, అందరికి కూడా మంచి చేసిన వాళ్ళం అవుతాం అనమాట. హౌ కెన్ వి గెల్లా నాగసాయి గారు అడుగుతున్నారు, హౌ కెన్ వి నో దట్ వన్ యుగా ఇస్ ఎండెడ్ అండ్ నెక్స్ట్ యుగా స్టార్టెడ్? ఇలా మనం మార్పు ఎలా జరుగుతుందని తెలుసుకోవచ్చు? ప్రతి యుగానికి ఒక కాల పరిమితి అనేది ఉందండి. సత్యయుగం అనేది ఇప్పుడు అది ఇప్పుడు మనం క్యాలెండర్ లో ఏ విధంగా అయితే మనకు ఉన్నాయి, ఈ సంవత్సరం అయిపోయింది కొత్త సంవత్సరం వచ్చిందని, అదే విధంగా క్యాలిక్యులేషన్ అయితే ఉందండి. ఈ యుగం ఇప్పటికి స్టార్ట్ అయ్యి 5000 సంవత్సరాలు అయిందనమాట. కలియుగం యొక్క డ్యూరేషన్ అనేది 432,000 సంవత్సరాలు అనమాట. అందులో ఇప్పటికి 5000 సంవత్సరాలు అయింది. మనం క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చెప్పి మనం ఏ విధంగా క్యాలెండర్ అయితే మనం చూస్తామో అదే విధంగా ఇక్కడ కూడా వైదిక గణన అనేది చాలా స్పష్టంగా ఉందండి. అలా ఒక్కొక్క యుగం తర్వాత ఇంకొక యుగం వస్తుంది అనమాట. ఎలా జనవరి తర్వాత ఫిబ్రవరి ఎలా వస్తుంది, మార్చి ఎలా వస్తుంది, అదే విధంగా సత్యయుగము దాని యొక్క లైఫ్ అనేది ఉంది, పీరియడ్ ఉంది. అలా ప్రతి యుగంలో కూడా వ్యక్తుల యొక్క మనస్తత్వాలు కూడా మారుతూ ఉంటాయన్నమాట. కలియుగం యొక్క మనస్తత్వం అనేది కూడా శాస్త్రంలో చర్చించబడింది అనమాట. కలియుగం యొక్క లక్షణాలు అనేవి భారతంలో భాగవతంలో 12వ స్కందంలో కలియుగం యొక్క లక్షణాలు అనేవి కూడా చాలా స్పష్టంగా వర్ణించారు. ఆ లక్షణాలు బట్టి కూడా చెప్పొచ్చు మనం ఎక్కడ ఉన్నాం అనేది. All gods were there only in India. దేవులందరూ కూడా ఇండియాలోనే వచ్చారా? ఓకే, సో మొదట మొత్తం భూమి అంతా కూడా భారతదేశమేనండి, ఇండియా ఒకటే కాదు. మనం ఇప్పుడు ఆ సనాతన సంస్కృతి అనేది తగ్గిపోయి 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 మనం ఏదైతే ఇండియా అని అంటున్నామో అక్కడికి మాత్రమే కొంతవరకు మిగిలింది, అది కూడా నశించిపోతుంది అనమాట. అలా భగవంతుని యొక్క అవతారాలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. పాశ్చాత్య దేశాల్లో కూడా భగవంతుని యొక్క ప్రతినిధులు జన్మించారనమాట. జన్మించి వాళ్ళ యొక్క స్థాయిని అనుసరించి వాళ్ళకు కూడా జ్ఞానం ఇచ్చారనమాట.
ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్ వచ్చారనుకోండి, ఆయన గొర్రెల కాపర్లకి ఆయన అక్కడ కొన్ని ఆయన సూచనలు సలహాలు ఇచ్చారనమాట, ఉపదేశాలు ఇచ్చారు. జీసస్ ఏమన్నారంటే ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అని చెప్పారనమాట, నేను భగవంతుని యొక్క కుమారుణ్ణి అని చెప్పారు, దైవ దూతనని. కానీ కృష్ణుడు నేనే భగవంతుడిని అని చెప్తున్నారు ఇక్కడ. ఆ జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారంటే, నేను మీకు చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది కానీ మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి అర్హులు కాదు అని చెప్పారనమాట. కానీ ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, నేను మీకు చెప్పాల్సింది అంతా చెప్పేశాను, దీని తర్వాత తెలుసుకోవాల్సింది ఇంకేమీ లేదని చెప్తున్నారు అనమాట. అంటే మన సనాతన సంస్కృతిలో ఇచ్చిన జ్ఞానం అనేది పరిపూర్ణమైన జ్ఞానము. అదే మీరు ఇస్లాం మతంలోకి వెళ్ళి చూస్తే కనుక అందులో ఒక విషయం చెప్పారట, మీరు మీ తల్లితోటి మీ యొక్క సోదరితోటి శారీరక సంపర్కం అనేది పెట్టుకోకూడదు అని చెప్పి అందులో ఉందట. అంటే చూడండి, దాన్ని బట్టి ఆ వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నారు, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులకి అటువంటి జ్ఞానం అనేది ఇవ్వడం జరిగింది. కానీ అటువంటి విషయాలు ఈ యొక్క సనాతన సంస్కృతిలో చెప్పలేదు, ఎందుకంటే ఆ వ్యక్తులు ఆ స్థాయిలో లేరనమాట. అలా ఏ స్థాయికి చెందిన వాళ్ళకి తగ్గట్టుగా ఎన్నో మతాలు కులాలు అనేవి అందులో జ్ఞానం అనేది ఇవ్వబడింది అనమాట. హరే కృష్ణ. శిరీష గారు మీరు అన్మ్యూట్ చేసి అడగచ్చు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. దండవత్ ప్రణామ ప్రభు. దండవత్ ప్రణామ అండి. ప్రభు, భక్తి మార్గంలోకి వస్తున్నప్పుడు స్టార్టింగ్ లో బాగుంది, హరినామం జపించినప్పుడు కూడా దానిలో ఉన్న ఆనందాన్ని నేను అనుభవించాను. కానీ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో చాలా డిస్టర్బ్ గా ఉంది, నేను ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాను, దానికి కారణం ఏమైంది? అది భగవంతుని యొక్క పరీక్ష అనుకుని మీరు ముందుకెళ్ళండి, అంతే, ఏమీ లేదు. కొన్నాళ్ళకి మళ్ళా ఆనందం అనేది వెనక్కి వస్తుంది. హరే కృష్ణ. నమస్కారం గురుజీ. నమస్కారం అండి. యాక్చువల్లీ మనకి ఇప్పుడు మన అల్టిమేట్ గోల్ మోక్షం కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీలో మనం దాన్ని పొందడం ఎలా? అంటే మనం మాంసం తింటున్నాం, మద్యం తాగుతున్నాం, సో ఇలాంటివన్నీ సొసైటీలో, ఈ సొసైటీ ఇలా ఉంది, సో ఇలాంటి సొసైటీలో మనం మోక్షం పొందడం అనేది ఎలా ఈ సొసైటీలో ఉంది? ఓకే ఓకే, మంచి ప్రశ్న అడిగారండి. మొదట మోక్షం అనే పదానికి అర్థం అనేది కొంచెం తెలుసుకోవాలి. మోక్షం అంటే ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చోవడం కాదు. మోక్షం అనేది మన యొక్క వాస్తవిక ధర్మంలో మనం నెలకొని ఉండడం అనమాట, అదే మోక్షం అంటారనమాట. మోక్షం అంటే ఇప్పుడు మనం భగవంతుని యొక్క సేవలో మనం ఎంగేజ్ అయితే దాన్ని మోక్షం అని అంటారండి. నిజంగా ఈ సొసైటీ ఏ విధంగా ఉన్నా సరే మనం మన జాగ్రత్తలు మనం తీసుకుంటే మనం భక్తి మార్గంలో ముందుకు వెళ్ళచ్చు. ఏ విధంగా అయితే మనం వర్షం వస్తున్నప్పుడు మనం గొడుగు తీసుకుంటే మనం తడవకుండా ఉంటాం, వర్షం వస్తుంది కదా అని మనం ఏమీ చేయకుండా కూర్చోం కదా. అదే విధంగా మనం మనం మన యొక్క భక్తి సాధన శ్రద్ధగా చేస్తూ భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం ద్వారా ఈ సొసైటీలో ఏ జరుగుతున్నా సరే దానికి మనం ఎలూఫ్ గా ఉండొచ్చు అనమాట. దాన్నే భగవద్గీతలు కూడా భగవంతుడు చెప్తున్నారు, పద్మపత్ర ఇవాంబశ అని చెప్పారనమాట. మనం నీటిలో ఉన్నా సరే పద్మపత్రం అనేది అది నీటి యొక్క ప్రభావం అనేది దాని మీద పడదు. అదే విధంగా మనం భగవంతుని యొక్క ఆశ్రయం తీసుకుంటే ఒక భక్తుల యొక్క సాంగత్యంలో గీతా భాగవతం భగవంతుని యొక్క నామస్మరణ చేయడం ద్వారా మనం కొంతవరకు ఆ ప్రభావాన్ని మనం పూర్తిగా అరికట్టవచ్చు. గిరిజారెడ్డి గారు మీరు అడగచ్చు. హరే కృష్ణ. గిరిజారెడ్డి గారు అన్మ్యూట్ చేసి అడగండి. సరే నెక్స్ట్ వన్ 935 BC పేరు ఉంది, అది అన్మ్యూట్ చేసుకుని అడగండి మీరు. హరే కృష్ణ. హలో. హలో. హరే కృష్ణ. హరే కృష్ణ చెప్పండి. ఒక్కరు అడగండి. హరే కృష్ణ అడగండి. మీరు 935 వరకు ముందు అడగండి. హరే కృష్ణ. హలో. చెప్పండి సార్, వినిపిస్తుంది అండి. నమస్తే గురుగారు. నమస్కారం అండి. మనము యాక్చువల్లీగా జపమాల పూజ చేయడం ఎలా?
జపమాల అంటే ఇప్పుడు నేను కూడా ఫస్ట్ టైం ఇప్పుడు ఈ భగవద్గీతలో లీనమైపోవాలని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మెటీరియల్ వచ్చేసి మీ దగ్గర నుంచే తెప్పిస్తున్నాను. ఆ జపమాల పూజ చేయడం ఎలా? జపమాల పూజ అంటే ఏమి లేదండి, మీరు భగవంతుని ఫోటో ముందు పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో పెట్టి మీరు జపం చేసే సమయంలో మీరు దాని మీద నామం జపం చేయటమే అది జపమాల యొక్క పూజ. మీరు దాని మీద ప్రతి ఒక్క పూస ఉంటుంది, దాని మీద మన చూపుడు వేలు పెట్టకుండా మన మధ్య వేలు బొటన వేలు తోటి దాని మీద జపమాలను పట్టుకుంటాం అనమాట. ఎందుకంటే చూపుడు వేలుతోటి మనం అందరి దోషాలను చూపిస్తూ ఉంటాం, అందుకని ఆ చూపుడు వేలు పవిత్రమైంది కాదని చెప్పి చెప్తారు. సో అందుకని మనం మధ్య వేలు బొటన వేలు మధ్య పెట్టుకుని ఒక్కొక్క పూస మీద మనం నామ జపం చేస్తూ ఆ పూసని మన వైపు లాగుతాం అనమాట. జనరల్ గా మనం డబ్బులు బయటికి లెక్క పెడతాం, అంటే అది బయటికి వెళ్ళిపోయేది అనమాట. ఇది లోపల లాగితే ఇది మనతో పాటు వచ్చేది. సో ఈ విధంగా మనం ఒక్కొక్క పూస మీద భగవంతుని యొక్క నామం ఉచ్చారణ చేయడం ద్వారా మనం ముందు ముందుకు వెళ్తే అలా ఒక 108 సార్లు కంప్లీట్ చేయడం అనేది మంత్ర జపం అవుతుంది అనమాట. పూజ అంటే అదే. మిగతా సమయంలో మీరు దాన్ని పవిత్రమైన ప్రదేశంలో ఉంచండి, భగవంతుని యొక్క మందిరంలో ఎక్కడైనా, మీ యొక్క ఇంట్లో ఎక్కడైనా సరే పూజా మందిరంలో ఉంచి దాన్ని మీరు భగవంతుని యొక్క మిగతా వాటితో పాటు దాన్ని కూడా మీరు పూజ చేయొచ్చు. పువ్వులు పెట్టి అన్ని మీరు పూజ చేసుకోవచ్చు. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అండి. అది మీరు లాస్ట్ లో ప్రార్థనా శ్లోకం చెప్పేటప్పుడు శంకరాచార్య గారు రాసింది అని చెప్పారు కదా మీరు? అవునండి, గీతా మహత్వం యొక్క శ్లోకాలు ఇవన్నీ కూడా. మరి శంకరాచార్య రాసినప్పుడు మళ్ళీ శంకరాచార్యుడు వాళ్ళది సిద్ధాంతం వేరే ఉంది ఎందుకండి? మరి అక్కడ అద్వైత సిద్ధాంతం ఉంది, ఇదేమో ద్వైత సిద్ధాంతం ఉంది, ఎందుకు డిఫరెన్స్ వస్తుందండి ఇక్కడ? ఇంకొకటి, మనం ఆత్మ భగవంతుడు ఆత్మ నేనే అని చెప్పాడు, అటువంటిప్పుడు మన మనము ఆత్మ నేనే అన్నప్పుడు ఆత్మ వేరు భగవంతుడు వేరు కాదు కదా, ఆత్మ పోయి భగవంతుడు లీనమైపోతుంది కదా, మరి ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? దీని నుంచి సిద్ధాంతాలు అని రామానుజ స్వామి, శంకరాచార్య అండ్ చైతన్య ప్రభు. ఇది శంకరాచార్యుల యొక్క అవతారానికి ఒక విశిష్టత ఉందండి. దానికి కారణం ఏంటంటే, మన దేశంలో ఇంతకు ముందు కొంతమంది వేదాలని ఉపయోగించుకుని ఒక నాస్తిక వాదం అనేది పెరిగిపోయింది. ఎంతో జంతు బలులు అనేది జరుగుతున్నాయి అన్నమాట వేదాలను అడ్డబెట్టుకుని. వేదాల్లో ఇందులో దీని గురించి ఉంది అని చెప్పి జనాలందరూ కూడా విచ్చలవిడిగా జంతు హత్య, గోహత్య చేయడం అనేది మొదలు పెట్టారు. దానిని నిరోధించడం కోసం బుద్ధ భగవానుడు వచ్చారనమాట. ఈ యొక్క అహింస పరమో ధర్మ అని ఆయన బోధించారు. కానీ ఆయన వేదాలను పూర్తిగా నిరాకరించారు. తర్వాత వేదాల మీద ఒక నమ్మకం అనేది కలిగించడం కోసం పరమశివుడైన శంకరుడే శంకరాచార్య రూపంలో వచ్చి ఆయన అద్వైత సిద్ధాంతాన్ని పునఃస్థాపించారనమాట ఆయన. సో అద్వైత సిద్ధాంతం అనేది జీవుడు భగవంతుడు వేరు వేరు అని చెప్తారనమాట. కానీ అది పూర్తిగా సంపూర్ణమైన జ్ఞానం కాదు అనమాట. కానీ ఆయన అప్పుడు తాత్కాలికంగా ఆయన ఒక పని చేశారు, ఏంటంటే జనానికి ఫస్ట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వేదాలని పునరుద్ధరించడం అనేది ముఖ్యమైనది అనేది. అదే శంకరాచార్యులు ఆయన యొక్క జీవితం యొక్క ఆఖరిలో భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తి సన్నిహితే కాలే నహినే రక్షతి దుక్రుం కరణే అని చెప్పారు. మనం భగవంతుడిని పూజించాలి భజించాలి అని. తర్వాత రామానుజాచార్య, మధ్వాచార్యులు వీళ్ళందరూ వచ్చి కూడా జీవులు భగవంతుడు వేరువేరని అనే సిద్ధాంతాన్ని వారు పునఃస్థాపితం చేశారు. సో ఈ విధంగా మన యొక్క సంస్కృతి ఏదైతే పూర్తిగా అంతరించిపోతుందో దాన్ని వీళ్ళందరూ కూడా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో వాళ్ళు పూర్తిగా దాన్ని నిలబెట్టారనమాట. సో ఇది ఈ విధంగా ఈ యొక్క ఇది మనము భగవంతుడు వేరు ఇప్పటికీ ఒకటి కాదండి. అది భగవంతుడు మొదటి నుంచి కూడా చెప్తున్నారు, మనము భగవంతుడితో ఎప్పుడు కూడా ఐక్యం అయిపోం అనమాట. ఎప్పుడు కూడా భగవంతుడు మనం వేరైతేనే ఎప్పుడు కూడా మనం భగవంతుడితో సంబంధాన్ని కలిగి ఉంటాం. మనం ఒకటి కలిగిపోతే కనుక ఎవరితో సంబంధం కలిగి ఉంటాం? సో భగవంతుని యొక్క శక్తి ఏంటనేది మనకు తెలుస్తోంది. మన శక్తి అనేది ఎంత? మన శక్తి అనేది భగవంతుడితో ఎప్పటికీ కూడా ఒకటి కాదు. అది సంపూర్ణమైన అవగాహన కాదు, అది అసంపూర్ణమైన అవగాహన. భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, మమే వాంశో జీవలోకే జీవభూత సనాతన, నా యొక్క అంశ జీవుడు అని సనాతన ఎప్పటికీ కూడా అనేది చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనం భగవంతుడు ఒక సముద్రం అయితే మనం సముద్రంలో నీటి బొట్టు లాంటి వాళ్ళం అనమాట. భగవంతుడు ఒక బంగారు గని అయితే మనం ఒక చిన్న బంగారం లాంటి వాళ్ళు, చిన్న బంగారం యొక్క ముక్క లాంటి వాళ్ళు అనమాట. అలా మనలో ఏ లక్షణాలు ఉన్నాయో అదే లక్షణాలు భగవంతుడిలో కూడా ఉన్నాయి. కానీ మనము భగవంతుడు
ఒకటి మాత్రం కాదండి. సుబ్బలక్ష్మి గారు మీరు అన్మ్యూట్ చేస్తున్నారు. హరే కృష్ణ జీ. సుబ్బలక్ష్మి గారు హరే కృష్ణ. ఓకే బ్రో. సుమన్ తోట గారు మీరు అడగండి లాస్ట్ ప్రశ్న. నమస్కారం గురు గారు. నమస్కారం అండి. మీరు రోజు అటెండ్ అవుతున్నారు, మేము చూస్తున్నాము. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. It's my privilege to attend this call, but I have all in my mind, but em adutanante eppudaina meer anukovachu koncham specific ga bhagavad gita ko adutanu questions nenu. Sorry, adi bhagavad gita lo appudu unnapudu ee yagnalu homalu anetivi unnayandi, appudu arjunu ala chesada, ippudu janalu enduku chestunaru, ala chesthe kashtalu teeripothayi, ila chesthe kashtalu teeripothayi antaru, adi entha varaku nijam? ఓకే, అది యజ్ఞ యాగాదులు విధానం అనేది ఉందండి, అది అన్ని యుగాల్లోనూ ఉంది. కానీ దాన్ని చేయటానికి చాలా క్వాలిఫైడ్ బ్రాహ్మణులు అయితే అవసరం అన్నమాట. ఆ యజ్ఞంలో మంత్రాలు మనం తప్పుడు ఉచ్చరించామంటే దాని యొక్క ఫలితం కూడా చాలా విపరీతంగా ఉంటుంది. అందుకని కలియుగానికి మనం ప్రిస్క్రైబ్ చేసిన యజ్ఞం అనేది జప యజ్ఞము. ఇందులో మనం చదివాం యజ్ఞానం జప యజ్ఞోస్మి, 10వ అధ్యాయం 25వ శ్లోకంలో భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పారనమాట. సో యజ్ఞ విధానం అనేది ఉంది, కానీ అది వేరే యుగానికి సంబంధించిన ధర్మం అనమాట. అది అలా సత్యయుగంలో ధ్యానం చేసేవారు, త్రేతాయుగంలో యజ్ఞాలు చేసేవారు అనమాట. అలా ద్వాపర యుగంలో కూడా ఈ పూజ అర్చన చేసేవారు, పెద్ద పెద్ద మందిరాల్లో విగ్రహాలు పెట్టి. ఇప్పుడు మనం చేస్తున్నాం, కానీ ఇప్పుడు అప్పుడు స్టాండర్డ్స్ కి ఇప్పుడు స్టాండర్డ్స్ కి చాలా తేడా ఉంది అనమాట. ఇప్పుడు మనం ఫాలో అయ్యే చాలా తక్కువ స్టాండర్డ్స్ ఒక రకంగా చెప్పాలంటే, కానీ అప్పటి స్టాండర్డ్స్ అనేవి అమ్మో చాలా పెద్ద పెద్ద స్టాండర్డ్స్ ఉండేవి అప్పుడు. కానీ కలియుగంలో మనం చేయగలిగింది ఏంటంటే ప్రతిరోజు మందిరానికి వెళ్ళడం కూడా సాధ్యం కాదు. అందుకని కేవలం మనకు ప్రిస్క్రైబ్ చేసింది ఏంటంటే ఎవరెవరు ఎక్కడ ఉన్నారో సరే అక్కడే ఉండి మనం భగవంతుని యొక్క నామస్మరణ చేయడం ద్వారా ఆ ఫలితాలు ఏవైతే ఉన్నా అవి కూడా మనకి ఇప్పుడు దొరకడం జరుగుతుంది అనమాట. అందుకని కలియుగానికి ఈ ప్రిస్క్రైబ్డ్ మెథడ్ అయితే యజ్ఞం అనేది కాదండి. యజ్ఞం అనేది మనం చేసే యజ్ఞాలు కూడా చాలా సింపుల్ యజ్ఞాలు అనమాట. అందులో ద్రవ్యాలు కూడా చాలా శ్రేష్టమైన ద్రవ్యాలు కాదు. అందులో ఒక చాలా మంచి క్వాలిటీ ఘీ అనేది కావాలి. ఇప్పుడు మనం ఘీ అనేది అంతా కూడా సగం డాల్డాయే వస్తుంది అనమాట. అంతా కూడా మన దగ్గర ఏ ద్రవ్యాలు కూడా సరిగ్గా లేవు. అందుకని మన కలియుగంలో మనకి ప్రిస్క్రైబ్ చేసింది ఏంటంటే ఇది జప యజ్ఞం అనమాట. హరే కృష్ణ. అందరికీ కూడా ఎంతో ధన్యవాదం మీరు ఈ కార్యక్రమానికి శ్రద్ధగా వస్తున్నందుకు. మీ యొక్క ఇదే ఉత్సాహాన్ని ఆఖరి వరకు కంటిన్యూ చేస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ.